బహుశా మన కలగూర గంపలో వచ్చిన ఎపిసోడ్స్ అన్నిట్లో కంటే కూడా నేను గర్వంగా సంతోషంగా పెడుతున్న వీడియో ఇది. చాలా గొప్పగా చెప్పగలను, ఈ కలగూర గంప అనే ఫ్యామిలీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు వ్యూవర్స్ కారణ్యం, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే నా ఫ్యామిలీ 260,000 మంది ఈరోజు. దీని అట్లా దోల్కొని పోయి తీసుకురాపో, ఆ మూల దాకా తీసుకుపోయి తీసుకురాపో. నువ్వు అంటే పోయిరా పో రాదు, నేను చూడాలనిపించింది. ఎట్లా అమ్ముతావు? ఎట్టడన్నా అమ్ముతా నేను, చెప్పరాస్తుంది మంచిగా ఉంటుంది నాకు, అందుకనే నాకు సంతోషం అనిపిస్తుంది. నువ్వు కరెక్ట్ గా తీసుకుపోతున్నావు లేదా చూస్తే నాకు కూడా ఒక తృప్తి అనిపిస్తుంది అని చెప్పి చెప్పిన. మంచిగా మంచిగా ఉంది, నీకు తెలివి మంచిగా ఉంది, నీకు బండి ఇవ్వాల్సిందే ఇమీడియట్ గా. ఓకేనా? సామాన్లు కూడా దాని మీద ఒక్కసారికి నేను ఇప్పిస్తా, తర్వాత ఇక నువ్వే కొనుక్కోవాలి. దానికి సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా ఇప్పిస్తా. సరే, ఏం పేరు అమ్మా? పార్టీ కూడా అడిగిన, మాట్లాడుకుని వచ్చినావు ఎంత ఎనర్జీ. ఇష్టపడ్డాయిపులు చేసి బతికిన ఇప్పుడు చెప్తుంది. నువ్వు చిన్న పిల్లని సంకర పెట్టుకొని తిరిగి చేసేవాడా? చిన్న పిల్లని ఎత్తుకొని ఇప్పుడు చెప్తున్నా గురించి మంచిగా అట్లనే పుట్ట జిల్లా ఆ పిల్లని ఎత్తుకొని పండ్ల గంప ఎత్తుకొని ఇదంతా తిరిగి అమ్ముకున్నా. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మనము అంటే దేవుడి దర్శనానికో ఎక్కడికో వెళ్తుంటే గొప్పగా అంటే ఒక ఒక రిలీఫ్, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకు అంతకు మించి సంతోషం ఇచ్చిన ప్లేస్కి వచ్చాను, రాముగారిని కలిశాను. ఇట్లా పెట్టడం తప్ప ఏం మాట్లాడలేకపోతున్నా. యాక్చువల్గా అంటే మీరు ఏం చేస్తుండ్రో మీరు చెప్పక్కర్లేదు, కనపడింది నాకు. బట్ ఏంటంటే అసలు మీరేంటి, ఏం ఇన్స్పిరేషన్ ఇదంతా చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్చువల్గా ఈ లాక్డౌన్లో మనం స్టార్ట్ చేసిన రైస్ ఏటీఎం అయితే ఇది నా ఆలోచన కాదు మేడం. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నా, నా వైఫ్, నా పిల్లలు సేఫ్గా ఉండాలి అంటే నెల రోజులకు సరిపడా సామాన్ మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టాలి. ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలంటే మనం బయటికి వెళ్ళకూడదు, ఇంటరాక్షన్ వేరే వాళ్ళతో ఉంటే ప్రాబ్లం కాబట్టి ఎవరికి వాళ్ళే రిస్ట్రిక్ట్ అవి ఉండాలని చెప్పి ఇంట్లో స్ట్రిక్ట్గా ఉన్నా. అట్లా ఒక 15 డేస్ ఉన్న తర్వాత ఏప్రిల్ 13 రోజు మా చిన్నబ్బాయి బర్త్డే. సరే రోజు ఇంటనే ఉంటున్నాం కదా డాడీ, బయటికి వెళ్ళి ఏమైనా ఫ్రూట్స్ కొంచెం చికెన్ లాంటిది ఏమైనా తీసుకొస్తావా అని అడిగితే నేను మార్కెట్ కానీ బయటికి వెళ్ళిన. సో బయటికి వెళ్ళినప్పుడు ఆ చికెన్ షాప్ దగ్గర లక్ష్మమ్మ అని చెప్పేసి లోపల ఉంది, నేను బయట నిలబడి ఉన్నా, డిస్టెన్స్ ఉండాలి కాబట్టి. ఆ చికెన్ షాప్ అయినా ఎంతసేపటికి కొడుతూనే ఉండగానే ఆమెకు అయిపోకొట్టట్లే, 5 మినిట్స్ 10 మినిట్స్ అయింది. నేను బయట నుంచి అడిగిన, బాబు ఏంది ఇంతసేపు చేస్తున్నావు, ఆ మొక్కతే ఉందిగా అంటే, సార్ ఈమె చాలా ఎక్కువ చికెన్ కొనుక్కువెళ్తుంది 20 కిలోలు అన్నాడు. ఆమెను చూస్తే కొంచెం మిల్లలో పనిచేసేట ఆమెలాగా ఉంది. అమ్మ ఎందుకు తల్లి నువ్వు ఇంత చికెన్ కొనుక్కపోతున్నావు, ఏంది ఈ టైంలో ఇంత తినడం కూడా మంచిది కాదంటే, నా కోసం కాదు సారు, అక్కడ ఒరిస్సా నుంచి ఎక్కడెక్కడి నుంచో వలస కూలీలు వచ్చారు, వాళ్ళ మేస్త్రి ఒక బస్తా బియ్యం ఇచ్చిపోయిండట, అవి ఎప్పుడూ అయిపోయినాయి, చాలామంది పస్తులు ఉంటారు, అందులో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు, వాళ్ళకు ఎవ్వరు తెలియదు, అప్పిచ్చేటోళ్ళు కూడా లేరు సార్, అందుకనే వాళ్ళకి అన్నం వండి పెడదాము, 2 రోజులు అన్నం తినలే కాబట్టి చికెన్తో పెడితే వాళ్ళకి చాలా బలం వస్తుంది అని చెప్పి చికెన్ తీసుకుపోతున్నా సార్ అన్నది. మరి 6,000 జీతంలో నువ్వు 2,000 ఖర్చు పెట్టి చికెన్ తీసుకుపోతున్నావు కదా, మరి అన్నం ఎట్లా అంటే, నా కోడలు ఉంది సార్, ఆమె కూడా 2,000 పెట్టి బియ్యం ఆమె పెడుతుంది, నేను చికెన్ పెడుతున్నా అన్నది. మరి నీకు రేపటి నాడు ఈ పాండమిక్లో నీకే పైసలు ఇబ్బంది అవుతుంది కదా, మరి నువ్వు వాళ్ళకి పెడుతున్నావు, నీ పరిస్థితి ఏంటంటే సారు వాళ్ళకు భాష రాదు,
నాకు భాష వస్తుంది. మీలాంటి సర్కారుకి వచ్చి ఒక ఆధార్ కార్డు ఏదో పెట్టి నాకు 1000 రూపాయలు బదిలీ ఇస్తారంటే ఇస్తారు. ఇంకా షాప్ కాడికి పోయి ఒక 200 రూపాయలు బదిలీ ఇస్తారు, ఇంట్లోకి కావాలంటే ఇస్తాడు. మరి వాళ్ళకి ఎవరు ఇస్తారు బదులు? వాళ్ళకు ఎవరు తెలియదు, వాళ్ళకి భాష రాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. షాప్ ఆయన అంటాడు వీళ్ళు రేపే వెళ్ళిపోవచ్చు అని చెప్పి బదిలీయడు. ఎవరన్నా బదిలీయాలంటే మాకే వాళ్ళెవరో తెలియదు, మాకేమవసరం అంటారు. అందుకే నాకు ఇట్లా చేయాలనిపించింది సార్ అని చెప్పి ఆమె అన్నది. ఆమె చదువుకోలేదు, ఆమె పేరు లక్ష్మంబ వాచ్మెన్, కానీ ఆమె మాట్లాడిన మాటలు నాకు ఎట్లా అనిపించింది అంటే లాగి చెంప మీద కొట్టినట్టు అనిపించింది. అరే మనం ఇంత చదువుకున్నాము, ఇంత పెద్ద కంపెనీలలో పనిచేస్తాము, లక్ష లక్షల జీతాలు ఎత్తుతాము, నేను బాగున్నా, నా వైఫ్ బాగుంది, నా పిల్లలు బాగున్నారా, మా వరకు నేను సామాన్ తెచ్చుకున్నాను అని చూసినా కానీ బయట పరిస్థితులు నేను ఎందుకు ఆలోచించలేదు? 20 రోజులైంది లాక్డౌన్ పెట్టి, మరి వాళ్ళు తింటున్నారా లేదా, గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేస్తుంది, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు, మన అభివృద్ధిలో భాగస్వాములని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాము, మరి వీళ్ళ పరిస్థితి నేను ఎందుకు తెలుసుకోలేకపోయినా అని చెప్పి ఇంటికి వచ్చి ఆ ఫ్రూట్స్ అది ఇచ్చేసి ఇంకా బయటకు వెళ్ళిపోయినా. ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర ఎంతమంది ఉన్నారు అట్లా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంకా ఫస్ట్ సిస్టమ్తో నా జేబులోంచి పెట్టాలని నేను అనుకోలే. ఫస్ట్ కార్పొరేటర్ గారికి అడిగిపోయినా, సార్ ఇట్లా 192 మంది మా ఏరియాలో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిర్రు, చాలా ఇబ్బందులు ఉన్నది, వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి అని అన్నా. సార్ మీరు కొంచెం లేటుగా వచ్చిర్రు, ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, వీళ్ళకి 2వ లిస్ట్ వస్తుంది లేకపోతే లేదు, ఇప్పుడు మేము ఏం చేయలేమన్నాడు. వాళ్ళ బిల్డర్లకు ఫోన్ చేసిన, సార్ వాళ్ళకు మాకు సంబంధం లేదు, వాళ్ళ మధ్యలో ఒక మేస్త్రి ఉంటాడు, ఆయనకు ఇచ్చినాం మేము పైసలు, వీళ్ళకు మాకు సంబంధం లేదన్నాను. అరే ఎవరికి వాళ్ళే సంబంధం లేదంటే మరి వాళ్ళు ఎట్లా, ఎవరో ఒకరు ఓనర్షిప్ తీసుకోవాలి కదా. నేను వాళ్ళని అడిగిన, మీరేం చేద్దాం అనుకుంటుంటే ఇక మాకు ఎవరు దిక్కులేదు సార్, మేము రేపటి చచ్చిపోతే కూడా మమ్మల్ని ఈయనే పడేస్తారు, మా వాళ్ళు చూసుకోలేరు కాబట్టి మేము ఇక నడుచుకుంటూ వెళ్ళిపోదామని డిసైడ్ అయినామన్నారు. అప్పుడు వద్దు, మీరు నడుచుకుంటూ పోవద్దు, మీ 192 మందికి నేనున్నా, మీకు అన్నం నేను పెడతా, మీకు ఇబ్బంది కాకుండా నేను చూసుకుంటా, ప్రభుత్వం ట్రైన్లు పెట్టేంత వరకు మీరు నడుచుకుంటా పోవద్దు, ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్, సీనియర్ సిటిజన్స్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మీరు పోవద్దు. మీకు ఇక్కడ కిరణం షాప్ ఆయన దగ్గర ఒక బుక్ పెట్టిన, ఆ బుక్ లో మొత్తం రాస్తాడు, ఏం కావాలన్నా ఇస్తాడు, తెచ్చుకొని తినండి, ట్రైన్ టికెట్లు, ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు మీకు టికెట్ ఇప్పించి పంపించేస్తా, అప్పటిదాకా ఉండండి అని చెప్పేసి ఈ రైస్ ఏటీఎం అని పెట్టినాం. రైస్ ఏటీఎం అని ఎందుకు పెట్టినామంటే ఫస్ట్ ఆ లక్ష్మమ్మ చెప్పినట్టుగా వంట చేసి వడ్డించేటోళ్ళం. కానీ ఎక్కడో మధ్యప్రదేశ్ లో అట్లా వంట చేసి వడ్డించేట ఆయనకు కూడా కరోనా ఉండడం వల్ల అందరికి టెస్టులు చేయాల్సి వచ్చిందన్న వార్త నాకు భయమైంది. అరే మనం ఇంతమందికి పెడుతున్నాం, మనకు ఎవరికన్నా ఏమన్నా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది అని. అప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేసిన, వంట చేసి పెట్టకుండా ముఖ్యంగా ఇబ్బంది పడుతుంది మిల్క్, పిల్లలు పాల కోసం రాత్రిపూట ఏడుస్తున్నారు, కర్ఫ్యూ ఉంటుంది, తల్లి చాలా బాధపడుతుంది ఎక్కడ పోయి తేలేమని, కాబట్టి 24/7 మిల్క్ అవైలబుల్ ఉండాలి. సో మెట్రో సూపర్ మార్కెట్ పోయి మిల్క్ డబ్బాలు తెచ్చినాం. మెడిసిన్ ఇప్పుడు చాలా మందికి ప్రెగ్నెంట్ రాగానే చాలా సంతోషం అవుతుంది, కానీ వీళ్ళకి ప్రెగ్నెంట్ వస్తే హాస్పిటల్ పోతే ఇది ఎమర్జెన్సీ కేసు కాదమ్మా, నువ్వు డెలివరీ అయితేనే తీసుకుంటాం, కరోనా ఉంది మీరు వెళ్ళిపోరు అని నార్మల్గా ఎవరు చూడట్లేరు. హెడేక్, ఫీవర్ ఇట్లాంటివి ఎవరు అసలు ఎమర్జెన్సీ తప్ప హాస్పిటల్కి రానియట్లేరు. సో మెడిసిన్ మినిమం మెడిసిన్ వాళ్ళకి అవైలబుల్ ఉండాలి. నెక్స్ట్ మీల్ భోజనానికి, సో మిల్క్ మెడిసిన్ మీల్ ఎనీ టైం ఉండాలి, కాబట్టి ఏటీఎం రైట్. సో అన్నం పెట్టట్లేం, రైస్ ఇస్తున్నాం కాబట్టి రైస్ ఏటీఎం అని చెప్పేసి ఈ పేరు పెట్టినాం. April 13, 2020 రోజు పెట్టినాము. ఈరోజు వరకు దాదాపు 320 రోజులు కంటిన్యూగా ఎవరు వచ్చినా లేదు అనకుండా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, వలస కూలీలు వెళ్ళిపోయినాక ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి, హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్లు కొన్ని వేల మంది వచ్చారు మాకు జీతాలు లేవని. నెక్స్ట్ సినిమా ఆర్టిస్టులు, ప్లేబ్యాక్ సింగర్సు, కొంతమంది జర్నలిస్టులు, అట్లా రకరకాల సెగ్మెంట్లకు సంబంధించిన వాళ్ళు వస్తుంటారు మనకి. ఎట్లా అంటే ఎక్కడో డార్జిలింగ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తాడు, సార్ మీ గురించి ఫేస్బుక్లో చూసిన సార్, నేపాల్ నుంచి వచ్చిన కొంతమంది 30 మంది అమ్మాయిలు బ్యూటీ పార్లర్లలాగైనా పనిచేసేది, వాళ్ళకి ఎక్కడ ఎవరు తెలియదు, తిండికి లేక మారేడుపల్లిలో ఉన్నారు సార్, మీరు హెల్ప్ చేయగలుగుతారా అని అంటే 30 మందికి కావాల్సిన 4 రోజుల సరుకులు ప్యాక్ చేసుకొని మారేడుపల్లికి వెళ్ళి ఇచ్చి వచ్చేటోళ్ళం. ఎందుకంటే వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ లేదు. సో ఇది ఒక మనకు ఆపర్చునిటీ వాళ్ళకి సేవ చేసుకోవడానికి కదా అని. ఎక్కడెక్కడి నుంచో సిటీలో నుంచి, ఇంకా మాకు భర్త చనిపోయిండు లాక్డౌన్లో, మాకు అంతకుముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి కిరణం షాక్ తేవడం కూడా తెలియదు, మాకు సీనియర్ సిటిజన్స్ ఇంట్లో ఉన్నారు, మేము పస్తులు ఉంటాం కానీ వాళ్ళని ఉంచలేము, మాకు ఏదైనా బియ్యం పెట్టండి, ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది, పాండమిక్స్ లో స్టార్ట్ చేసింది అది కాదు అసలు, ఇంకా బియాండ్ వెళ్ళిపోయింది. యాక్చువల్ గా మనం పాండమిక్ లో స్టార్ట్ చేసింది June 1, 2 కి అయిపోయింది. వాళ్ళందరూ బ్యాక్ వెళ్ళిపోయారు, వాళ్ళు అక్కడ పోయినాక ఫోన్ చేసి, సారు మీరు మాకు ఇన్ని రోజులు అన్నం పెట్టారు, చాలా థ్యాంక్స్ అన్నారు. వాళ్ళకు చాలా మందికి ఏమైందంటే
మనం ఒక కిరణం షాప్ తో ఎందుకు టై అప్ అయినామంటే చాలా మందికి అర్థం కాదు. మనం బియ్యం ఇస్తుంటే నార్త్ ఇండియా వాళ్ళకు రోజు బియ్యం తినాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకు రోటీ తినాలనిపిస్తుంది, గూడ్ కావాలి, సబ్జీ కావాలి, వాళ్ళ టేస్ట్ ప్రిఫరెన్సెస్ వేరున్నాయి. రోజు అన్నం పెడితే కూడా వాళ్ళకి ఏ సార్ మేము మీ అన్నం తిని ఉండలేము సార్, మేమంతా రోటీ తినేటోళ్ళం అంటే మీరు అందుకే నాకు రోటీ అయినా అదే డబ్బులు ఖర్చు అవుతుంది, బియ్యం అయినా సేమ్ అవుతుంది. కాబట్టి ఒక కిరణం షాప్ దగ్గర బుక్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ ఏం కావాలో తెచ్చుకోండి, రాస్తాడు, నేను వాళ్ళకి నెల నెల బిల్ ఇస్తా కదా అని చెప్పి అట్లా కిరణం షాప్ తో టై అప్ అయినా. సో 24/7 అని పెట్టిన, మరి పేరుకైతే 24/7 అని పెట్టిన, మరి నైట్ 11:00 to 12:00 ఒకరు వస్తారు, మరి అప్పుడు ఎట్లా మరి నేను ఉంటారా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆ చెట్టు కింద మన సెటప్ అట్లనే ఉంటుంది 24/7. అక్కడికి వచ్చి ఎవరు నిలబడ్డా గానీ కరెక్ట్ గా మా సెక్యూరిటీకి కనబడతాడు. సో మా సెక్యూరిటీ 24/7 ఆయన దగ్గర ఎప్పుడు ప్యాక్స్ ఉంటాయి, ఒక 5 కుటుంబాలకు సరిపడా. నైట్ 12:00 వచ్చినా, 2:00 వచ్చినా, 4:00 వచ్చినా వస్తాడు, మీరు ఎందుకు వచ్చిరు అని అంటారు, మీ కష్టం ఏందని తెలుసుకుంటాడు. కష్టం చెప్పగానే తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి పంపించి పొద్దున్నే నాకు చెప్తాడు, సార్ మీరు రాత్రి 5 కిట్లు పెట్టారు కదా, పలానోళ్ళు వచ్చారు, పలానోళ్ళకి ఇచ్చేసినాయి, నైట్ టైంలో మిమ్మల్ని ఎందుకు లేపాలనగానే మళ్ళీ ఒక 5 కిట్లు ఆయన దగ్గర పెడతాం. సో ఉదయం 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు నాకు కిరణం షాప్ దగ్గర వాలంటీర్లు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు ఆయన సపోర్ట్ చేస్తారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేసే రాము గారికి ఫైనాన్షియల్ గా ఎలా కుదురుతుంది ఇదంతా? సో యాక్చువల్గా మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు మా బడ్జెట్ 1.5 లక్షలు, మా దగ్గర మొత్తం మేము కూడా మధ్యతరగతి వాళ్ళమే కాబట్టి కోట్లు ఉండవు కాబట్టి 1.5 లక్షలు ఉన్నది బ్యాంకులో, 1.5 లక్షలతోటి స్టార్ట్ చేసినాం. ఈ 1.5 లక్షలతోటి స్టార్ట్ చేస్తే ఎంతమందికి అన్నం పెట్టగలుగుతాం? ఫస్ట్ మనం చూసింది ఒక 192 మంది. ఈ 192 మందికి అన్నం పెడుతున్నప్పుడు మనకు ఒక 1 వారం రోజులు కాగానే ఆ బుక్ ఉంది, నేను మీకు చూపిస్తా, ఆ బుక్లో ఆయన రోజు రాస్తాడు ఏమేమి వస్తున్నాయని. ఒక 2 రోజుల్లో నాకు అర్థమైపోయింది ఈ డబ్బులు నాకు సరిపోవు అని. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రా చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చింది. ఓకే, నేను 16 సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీకి పనిచేస్తున్నాను, నేను ఎప్పుడు నా పిఎఫ్ విత్డ్రా చేయలే, పిల్లలకు ఎప్పుడో ఎగ్జామ్స్ ఫీజుకు ఏదో యూజ్ అయితే కదా అని ఉంచినాం. సో ఎమ్మటే నేను ఏం చేసిన, పిఎఫ్ విత్డ్రాలు పెట్టిన. నేను ఒక హెచ్ఆర్గా నాకు తెలుసు ఒక 5-6 లక్షలు పిఎఫ్ ఉంది అని. సో నేను ఈ షాప్ ఆయన కాడికి వచ్చి చూపించిన, బాబు నా ప్రావిడెంట్ ఫండ్ నాకు 5-6 లక్షలు వస్తుంది విత్డ్రాయల్కి, నా కాడ 1.5 లక్షలు ఉంది, నీకు ఒక 6.5-7 లక్షల వరకు నేను ఇస్తా, నువ్వు ఆ బుక్ పెట్టి ఈ 7 లక్షల వరకు నీకు డబ్బులు గ్యారంటీ ఉంది, కాబట్టి నాకు 7 లక్షల వరకు నువ్వు ఇచ్చుకుంటూ పో, అంతకు ఎక్కువ అయితే అప్పుడు నాకు చెప్పు అని చెప్పి ఈయన ఎవరెవరికి ఏమి ఇస్తున్నాడో అన్ని రాసుకుంటున్నాడు, నేను ఇస్తున్నా. మా జర్నీ స్మూత్గా ఎప్పటిదాకా పోయింది అని అంటే ఆ జూన్ 1 వరకు ఆ 6.5-7 లక్షల రూపాయలు అయిపోయినాయి, ఈ వలస కూలీలు అందరూ వెళ్ళిపోయారు. సో అప్పటి వరకు నేను చాలా సింపుల్గా చేసిన, ఆ 13 ఏప్రిల్ నుంచి జూన్ 1 వరకు 6.5-7 లక్షలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైందంటే నా మాది ఇక్కడ నుంచి నల్గొండ 100 కిలోమీటర్స్, మా ఫాదర్ ఫోన్ చేసిండు, అరే 3 నెలలు అవుతుంది మీరు వెళ్ళిపోయి ఇంతవరకు ఫోన్ చేయట్లేరు, ఎక్కడుంటున్నాం ఎట్లుంటున్నాం అని కనుక్కోవట్లేరు, ఒకసారి వచ్చిపోరంటారు, ఇప్పుడు అంతా కరోనా ఉంటుంది, ఎందుకంటే లేదు ఒకసారి వచ్చి కనపడిపోరే అని అన్నాడు. నాకు భయం ఏంటంటే నేను ఇంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నా కదా, మా పేరెంట్స్ ఏజ్ ఎక్కువ కదా, నేను పోయి కనపడితే నా వల్ల వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందేమో ఎట్లా అంటే, పిల్లలను తీసుకొని రా అంటే నేను పిల్లల్ని వైఫ్ని తీసుకొని ఊరు వెళ్ళినా. వెళ్ళినాక నేను మా ఫాదర్ దగ్గరికి పోలే, నాకు ఎందుకంటే ఆ భయం పేరెంట్స్ అయిపోయినా కదా అని. నేను బయట ఉన్నా, ఉన్నప్పుడు మా చిన్న అబ్బాయి కంప్లైంట్ చేసింది ఏమనంటే, తాతయ్య మేము ఎప్పుడో 1st క్లాస్ 2nd క్లాస్ ఉన్నప్పుడు డాడీ మాకు ఒక బెడ్ చేపించి ఇచ్చిండు, ఒక బెడ్రూమ్ ఇచ్చిండు, అన్నయ్య నేను ఇప్పుడు 9th 8th వచ్చినాము, సేమ్ బెడ్ షేర్ చేసుకుంటున్నాం, మాకు రోజు నైట్ ఫైటింగ్ అవుతుంది, డాడీని 3-బెడ్రూమ్ ఫ్లాట్ కొనమని చెప్పు, మాకు సపరేట్ బెడ్రూమ్ కావాలి, ఇప్పుడు డాడీ లేడు కాబట్టి చెప్పగలుగుతున్నా అని. అప్పుడు మా ఫాదర్ పిలిచి, ఎందుకు రా 2 బెడ్రూమ్లు అడ్జస్ట్ అవుతున్నావు, 3 బెడ్రూమ్ అట్లా తీసుకో, పిల్లలు పెద్దగయ్యారుగా అంటే రేట్లు బాగా పెరిగిపోయినాయి నాన్న, ఇప్పుడు 1.25 కోట్ల పెడితే కానీ రావట్లేదు నాకు, ఆడ అంత 7 ఉన్నాయి మనం తర్వాత ఎప్పుడో తీసుకుందాంలే అని అంటే, లేదు ఊర్లో ల్యాండ్ ఉంది కదా, నువ్వు ఎట్లా ఒక వ్యవసాయం చేయట్లేవు, అమ్మాయి పేరు మీద ఒక 2 ఏకర్స్ ఉంది కదా అది చాలామంది కొనుక్కుంటా అంటున్నారు, వ్యవసాయం చేసేటోళ్లకు భూమి ఉంటే వాళ్ళకు ఉపయోగం, నువ్వు ఎప్పుడూ వ్యవసాయం చేయవు, మా వయసు అయిపోయింది, మందికి మనం ఇస్తే పాలకి ఏం యూజు, అమ్మేసుకొని మంచిగా అక్కడ కొనుక్కు అభ్యంతరం లేదన్నారు. మరి ఎంత వస్తుంది అన్నట్టు, ఒక 40 లక్షలకు పోతుంది 2 ఎకరాలు అన్నాడు. అమ్మయ్య నాకు లోన్ ఎలిజిబిలిటీ 1 కోటి రూపాయలకు ఉంది, సో 1.40 కోటి పెడితే ఎగ్జాక్ట్గా ఆ 4th ఫ్లోర్ ఆ వైట్ బిల్డింగ్లో, ఓకే ఇప్పుడు అన్నం ముడిపోయింది అది ఒక్కటే పోలేదు, ఆ 4th ఫ్లోర్ నేను మాట్లాడుకున్నా, ఓకే 1.40 కోటి అంటే సరే 40 లాక్స్ క్యాష్ కడతా, 1 కోటి రూపాయలు లోను, నాకు ఇంటి నుంచి ఇట్లా ఇన్కమ్ వస్తుందని చెప్పి మాట్లాడుకున్నా. మాట్లాడుకున్నాక ఏమైందంటే ఆ ఓనరు మహబూబ్ నగర్ నుంచి రావాలి, సార్ అక్కడ లాక్డౌన్లో చాలా ఎక్కువ ఉన్నాయట కేసులు హైదరాబాద్లో, నా భార్య రానియట్లేదు, నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటే నేను ఎవరికి చెప్పనులేండి మీకే ఇస్తా అన్నాడు. ఈ నెల రోజులల్లా నా దగ్గర డబ్బులు తెచ్చిన ఊరు నుంచి,
ఈ జనాలందరూ వచ్చేటోళ్ళందరూ ఎవరంటే ఇస్త్రీ షాపులోళ్ళు సార్, ఎవ్వరు ఆఫీస్లోకి పోట్లేరు సార్, ఇస్త్రీ నడవట్లేదు సార్, మాకు అన్నం మాకు పెట్టరా, మాకు భాష వచ్చు కానీ అన్నం పెట్టేటోళ్ళు లేరు సార్, మాది ఆంధ్రప్రదేశ్ కానీ మా బార్డర్ బంద్ చేసిర్రు, మాకు బార్డర్లకు రానివ్వట్లేరు, కొంచెం మమ్మల్ని కూడా చూసుకోండి సార్, మేము ఇళ్ళల్లో పని చేస్తుంటే కూడా కరోనా ఉందని చెప్పి బయటకు వెళ్ళగొడుతున్నారు సార్, మేము వాచ్మెన్గా చేసేది వాచ్మెన్ జీతంతో మాకు ఏడు వెళ్తుంది సార్, ఇట్లా రకరకాల వాళ్ళు రావడం మొదలుపెట్టారు. టీచర్లు, ప్రైవేట్ స్కూల్ టీచర్ బ్రాహ్మణ్స్ పూజారులు, టెంపుల్స్ బంద్ అయిపోయి మేము ఒక 100 మంది పూజారులం ఉన్నాం, మీరు ఎంతోమందికి సాయం చేస్తున్నారని తెలిసింది, మాకు ఒక నెల రోజులకు సరిపడా ఇవ్వచ్చు కదా సార్ అంటే, అరే మేము టెంపుల్కి పోగానే నువ్వు బాగుండాలి అని మనకు ఆశీర్వాదం ఇచ్చేట ఆయన వచ్చి చేస్తుంటే మనం ఎట్లుంటాం. సో ఇలా కష్టం కన్నా మన 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఎక్కువ కాదు కదా అని చెప్పి ఇక చిన్నగా దాంట్లోంచి డబ్బులు 1 లక్ష తీయడం మొదలు పెట్టినాం. ఇక కింద 2 లక్షలు కాగానే సార్ 2 లక్షలు అయిందనగానే తెచ్చి ఇవ్వడం, అట్లా చేస్తూ చేస్తూ పోతున్నాం. సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చేటప్పటికి అవి అయిపోయినాయి మొత్తం. నేనేంది, ఆయన రావట్లేడు, ఎందుకు ఇంకా కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి కదా అని ఆయన రావట్లేడు. ఈ డబ్బులేమో నేను తీస్తున్నాం, ఇప్పుడల్లా 1-2 తీస్తున్నాం కానీ అట్లా ఒక 10-20 తీసేటప్పటికి ఏముంటాయి. సో అక్టోబర్కి వచ్చేటప్పటికి ఏమైందంటే మాకు వరదలు, మొత్తం ఏరియా అంతా మునిగిపోయింది ఎల్బీనగర్ వర్షాలకి. జనాలు అందరికీ తెలుసు ఇక్కడ రైస్ ఏటీఎం ఉందని. ఇంకా వాళ్ళందరూ వచ్చేసి ఉదయానికి 300-400 మంది లైన్ నిలబడి ఉన్నారు. ఏంటంటే మొత్తం మునిగిపోయింది సార్, మాకు తింటానికి కూడా ఏం లేదు, మీరు ఏమైనా బియ్యం పెడతానో అన్నం పెడతానో తింటాం, మా పరిస్థితి తినగానే ఇంకా ఏం చేసినాం మేము, వాళ్ళకు అన్నం పెట్టడం మొదలుపెట్టినాం, వాళ్ళకు బియ్యం పప్పు ఉప్పు ఇవ్వడం మొదలుపెట్టినాం. ఈ అప్పుడు ఈయన సార్ ఎక్కువైపోతుంది ఎట్లా అంటే, బాబు నీకు ఇంతకాలం 2 లక్షలు ఇచ్చిన కదా, నా దగ్గర క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఈ కార్డు తీసుకొని పోయి నువ్వు ఎక్కడితే హోల్సేల్లో తెస్తావో అక్కడి నుంచి తీసుకురా, హోల్సేల్ అయితే క్రెడిట్ కార్డ్ నేను ఒక నాకు 40-60 డేస్ టైం ఉంటుంది, నువ్వు ఎట్లాగో హోల్సేల్లోనే తెస్తున్నావు కాబట్టి నాకు అదే రేట్కి ఇస్తున్నావు కదా అని చెప్పి నేను క్రెడిట్ కార్డ్ ఇవ్వడం, సరే నేను తర్వాత ఎట్లా అట్లా తీస్తాం కదా అని. ఇక ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి నాకు ఏమనిపించింది అంటే అక్టోబర్ మిడ్లో ఇంకా నేను నడిపించలేనని డిసైడ్ అయినా. డిసైడ్ అయిపోయి ఒక పేపర్ మీద రాసుకున్నా ఈ సేట్కి ఎంత ఇవ్వాలి షాప్ ఆయనకు మనము అని రాసుకొని, నా వైఫ్ ఆ బెడ్ ఇద్దరి మధ్యలో ఆ పేపర్ పెట్టుకొని పడుకునేగా 11 o'clock అట్లా, ఇంకా రేపు నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ ఏటీఎం బంద్ చేద్దాము, ఈ అప్పు తీరిస్తే చాలు, ఇవి ఇప్పటివరకు పోయినైపోగా మళ్ళీ అప్పు కూడా అయింది కదా, సరే ఇంతవరకు తీరుద్దాము, ఆయన షాప్ ఆయనకి ఇవ్వాలి కదా, ఎంత ఇవ్వాలి అనేది రాసి పెట్టుకొని పడుకున్నా. నేను 10:45-11 పడుకున్నా, నాకు 11:30 అమెరికా నుంచి ఒక కాల్ వచ్చింది, మాధవి గారని ఆమె ప్రకాశం జిల్లా ఎన్ఆర్ఐ ఫోరంలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళట, వాళ్ళ ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్లో కొంతమంది కళాకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఉప్పల ఏరియాలు ఉంటారు, వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని ఎక్కడో చదివిందట. ఆ మేడం ఏమన్నది, మేము కరోనా టైంలో బయటకు ఎవరం వెళ్ళలేకపోతున్నాం, వాళ్ళకి హెల్ప్ కావాలని చెప్పేసి మేము ట్రై చేసినాం, బట్ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేసిరని తెలిసింది, సో మేము వాళ్ళకి చేయలేకపోయినాం సార్, నేను మీకు ఏ విధంగానైనా హెల్ప్ చేయొచ్చా అని అడిగింది. నేను షాక్ అయినా, మేడం సడన్గా ఈమె ఎందుకు ఫోన్ చేసింది, ఏదో సమ్ సంకల్పం ఉంది, మనం రేపు నుంచి బంద్ చేద్దాం అనుకుంటే ఈరోజు రాత్రి ఈమె ఫోన్ చేసి నేను ఇస్తా అని అనడం ఏంది అని చెప్పి ఒక్క క్షణం అనుకున్నా, మేడం నేను రేపటి నుంచి బంద్ చేయాలనుకున్నా, బంద్ చేయను, కానీ మీ మాధవి గారు ప్రకాశం జిల్లా ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో అని ఆ వైట్ బోర్డు మీద రాసి మీ పేరు, మీరు ఎంత ఇస్తే అంత కిరణం షాప్ ఆయనకు పంపించండి, ఆయన మాకు ఆ బియ్యం ఇస్తాడు, మేము మీ పేరు మీద పంచుతాం, మీరు అట్లా ఒప్పుకుంటా అంటేనే నేను ఇస్తా, లేకపోతే లేదు, తీసుకునేటోళ్ళు కూడా మీకు ఒక థ్యాంక్స్ చెప్తారు, మాధవి గారు మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి తల్లి, మీ వల్ల మీరు ఈ సార్ ద్వారా ఇప్పిస్తున్నారు కదా అని చెప్తామంటే ఆమె అరే ఐడియా బాగుందండి నేను రెడీ అన్నది. సో ఆమె ఒక 30 రైస్ బ్యాగులు వీళ్ళకు చెప్పింది, వీళ్ళు మాకు 30 రైస్ బ్యాగులు ఇచ్చారు. సో ఆ నెక్స్ట్ డే మేము ఆ 30 రైస్ బ్యాగులు పంచడం మొదలుపెట్టినాం. ఆ బోర్డు మీద ఎప్పుడైతే పేరు చూసిర్రో, మేము ఆమెకు పంపించినాం కదా ఫేస్బుక్లో, అక్కడిక్కడ చూసి ఇంకా జనాలు అప్పుడు స్టార్ట్ అయ్యారు. ఏమనంటే సార్ మా పిల్లల బర్త్డే ఉంది, మేము 1-2 రైస్ బ్యాగులు ఇవ్వచ్చా, మా పాప పేరు రాయండి, మాది మ్యారేజ్ యానివర్సరీ ఉంది, ప్రతి సంవత్సరం మేము ఒక 10,000 ఖర్చు పెట్టేదో ట్రిప్కి వెళ్ళేటోళ్ళం కానీ ఏం చేయలేకపోయినాం సార్, ఈ పాండమిక్లో మా ఫాదర్ చనిపోయిండు, మేము కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టలేకపోయినాం, ఒక 10 మందికి అన్నం పెట్టొచ్చా ఇక్కడ. సో ఇలాగ ఒక్కొక్కరు వచ్చి ఆ ప్లాట్ఫామ్ని వాడుకోవడం స్టార్ట్ చేసింది. ఓకే, ఆలోగా మాకు శాలరీ వచ్చేస్తుంది, మళ్ళీ మాకు 2 లక్షల జీతం రాగానే మళ్ళీ మేము 2 లక్షలు కట్టేసి మేము సమాన్ తెచ్చుకుంటాం. సో మేము ఎక్కడెక్కడైతే ఆగుతున్నామో ఆ టైంకు వాళ్ళు హెల్ప్ అవ్వడం మొదలైంది. సో అట్లా వాళ్ళు ఒక 1,000 రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా, 1 బ్యాగ్ ఇచ్చినా, 10 బ్యాగులు ఇచ్చినా ఆ రోజంతా వాళ్ళ పేరు మీదనే నడిపించేటోళ్ళం. అది జనాలకు బాగా నచ్చింది, కొంతమందికి నచ్చి అంజనా సౌమ్య గారు అని సింగర్, ఆమె అమెరికాలో ఉంటారు. అంజనా సౌమ్య గారికి ఎట్లా తెలిసిందంటే ఆమెతో పాటుగా పాడిన కొంతమంది కో సింగర్స్ చాలా ఇబ్బంది పడి మన దగ్గరికి వచ్చారు. మనం వాళ్ళకు 4 రోజులకు సరిపడ సరుకులు ఇచ్చినాం, పాపం ఆమెతో కాంపీట్ అయిన వాళ్ళు కూడా ఈరోజు భోజనానికి లేని పరిస్థితిలోకి వచ్చారు.
సో ఆమె తెలుసుకొని మా అబ్బాయి బర్త్డే అండి నన్ను సాయిబాబాని నమ్ముతా ఇట్లా సో ఇన్ సో డే మీరు చేయగలుగుతారంటే సరే మేడం తప్పకుండా చేస్తానన్న మేము చేసిన విధానం మేడంకు బాగా నచ్చి ఆమెకు ఇద్దరు ముగ్గురికి రిఫరెన్స్ ఇచ్చింది అరే ఇట్లా రాము గారు అని ఆయన చాలా బాగా చేసిర్రు మేము ఇట్లా మా అబ్బాయిది చేసి పంపిస్తే అని సో అప్పుడు ఇంకేమైపోయిందంటే మాకు మీడియా రావడం స్టార్ట్ చేసింది ఓకే చూస్తే అప్పుడు ప్రైవేట్ స్కూల్ టీచర్లు రావడం మొదలుపెట్టింది ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లు వచ్చి లైన్లో నిలబడితే ఈ మన మాస్ జనాల మధ్యలో ఈ టీచర్లు ఉంటే వీళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు చూడడానికి వాళ్ళు చాలా బాగుంటారు వీళ్ళేమో పేదోళ్ళు కష్టాలలాగా ఉంటారు కానీ వీళ్ళకన్నా రేషన్ కార్డు ఉంది వీళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళకి ఆ రేషన్ కార్డు కూడా లేవు వాళ్ళకి నెక్స్ట్ మీల్కి కూడా ఇంట్లో ఏముండవు కానీ ఏమేమంటది అమ్మ నీకేమైంది తల్లి మంచిగున్నావు కదా నాతో పాటు లైన్లు ఎందుకు ఉన్నావు నువ్వు లేకపోతే సార్ నాకు ఎక్కువిస్తాడు కదా అని వీళ్ళు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు బాధపడడం ఇట్లా లాభం లేదని సెకండ్ రైస్ ఏటీఎం ఓపెన్ చేసినాం ఇక్కడ బయట ఇవ్వకుండా ఎనీ ప్రొఫెషన్ టీచర్ కానీ పూజారులు కానీ జర్నలిస్ట్ కానీ అనుకోకుండా భర్త చనిపోయి ఇబ్బంది పడ్డవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ ఉద్యోగాలు వెళ్ళిపోయి అప్పు కూడా ఎక్కడ పుట్టట్లేదు అనుకున్న వాళ్ళు కానీ ఇక్కడికి రండి ఇక్కడ ఫోటో తీయం వీడియో తీయం మీరు ఆడ రెడీగా ఉంటుంది కిట్ మీరు ఇప్పుడు చూడండి వన్ మంత్ సరిపడే కిట్ రెడీగా ఉంటుంది ఒక రైస్ బ్యాగ్ ఒక కిట్ ఓకే సో ఆ రైస్ బ్యాగ్ 25 kg రైస్ బ్యాగ్ నెల రోజులకు సరిపడే సామాన్ వస్తారు వాళ్ళ కష్టం చెప్పుకుంటారు తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ మేము ఫోటో తీయము అని చెప్పేసి మేము ఫేస్బుక్లో పెట్టినాం అది ఎంత పెద్ద వైరల్ అయిందంటే ఇంకా వందలు టీచర్లు రావడం మొదలుపెట్టారు మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు మాకు అప్పుడు అర్థమైంది ఇంత కష్టాలు ఉన్నాయా వీళ్ళకి అసలు మీరు నమ్మరు మేడం వాళ్ళున్న ఏరియా వాళ్ళు ఉంటున్న పరిస్థితులు చూస్తే ఎవ్వరు కూడా వాళ్ళకి భోజనానికి లేదంటే నమ్మరు నమ్మరు గౌరవంగా మాకు అర్థమయ్యేది కాదు ఎక్కడి నుంచి వచ్చిన తల్లి అంటే చింతల బస్తీ ఐడిపిఎల్ కాలనీ రాజేంద్ర నగరు అమాలీ బస్తీ పీర్జాది కూడా అవన్నీ పేర్లు వింటుంటేనే నాకు భయం అయ్యేది 25-30 kilometers ఎట్లా వచ్చిన తల్లి నువ్వు ఒక్కదానివి ఇంత ఇబ్బంది పడంటే అన్న నా కష్టం అంతింత కాదు ఇట్లుంది అందుకనే వచ్చినన్న పిల్లలని పసురుంచలేము కదా మాకు రేషన్ కార్డు కూడా లేదన్న అని ఇంకా లాభం లేదు ఇక మనం డెఫినెట్గా వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ కానివ్వద్దు అలా అని చెప్పేసి మేము అస్సలు సోషల్ మీడియాలో పేపర్కి ఇవ్వకుండా ఉంటే జనాలకు ఎట్లా తెలుస్తుంది కాబట్టి ఫేస్ మీద అలా ముఖం కనపడనివ్వకుండా ఏదో ఒక స్టిక్కర్ పెట్టి మేము చేయడం అట్లా ఏదో ఒకటి చేస్తూ మేము చేయడం స్టార్ట్ చేసినాక జనాలకు నచ్చింది ఈ ఇచ్చే విధానంలో మార్పు తెచ్చినాం వెంబట ఏం చేసినామంటే రైస్ ఏటీఎం 2.0 ఇక్కడ నుంచి కరోనా అయిపోయింది లాక్డౌన్ అయిపోయింది కాబట్టి పని కల్పిస్తాం నువ్వేం పని చేస్తావు నేను ఒక హెచ్ఆర్ని నాకు 200-300 జాబ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలుసు సో వాళ్ళ ప్రొఫైల్కు తగ్గట్టుగా పనులకు పంపించడం మొదలుపెట్టినాం ఓకే ఇది వర్షన్ 2 సో పనులు కల్పించడం స్టార్ట్ చేసినాం ఈ పనులు దొరికిన తర్వాత వాళ్ళు ఎవరు రిటర్న్ రాలే మా దగ్గరికి ఓకే మాకు ఎంత సంతోషం అనిపించింది అంటే మేడం మొన్న ఒక ఆమె చెయ్యి రగ్గొట్టుకొని వచ్చింది ఇట్లా చెయ్యి కట్టుకొని వచ్చేది నెలంతా సార్ నేను పని కోసం అని పోతే జారిపడ్డా చెయ్యి ఇరిగింది సార్ ఒక 2 నెలలు నాకు ఏం పని చేయొద్దన్నారు సార్ నేను ఎక్కడి నుంచో వచ్చినా సార్ మాకు ఇక్కడ అవ్వట్లేదంటే నెలకు సరిపడిచ్చినాం మళ్ళీ 2 నెలలు వచ్చింది మళ్ళీ 2 నెలలు సరిపడిచ్చినాం 3 నెలలు వచ్చింది మా పిల్లలు వాలంటీర్లు సార్ మీరు ఆమె ఏదో స్టోరీ చెప్తుంది మీరు ఇట్లా 4 నెలలు ఇస్తున్నారు ఆమె నిజమో కాదంటే లేదు లేదు ఆమె కట్టు తెలుస్తుంది కదా అన్న 3 నెలల తర్వాత ఇంకొక 3 నెలలు ఆమె రావడం మానేసింది నేను నిన్న మా వైఫ్ ఫ్రూట్స్ తెమ్మంటే నేను ఎందుకో షాప్కు పోతే ఆ ఫ్రూట్ షాప్లో క్లీనింగ్ చేసుకుంటూ కనపడ్డది ఆమె సారు అని నమస్కారం పెట్టుకుని వచ్చింది అరే అమ్మ నీ చేయట్టుందంటే సార్ 3 నెలల తర్వాత చేయి మంచిగా అయింది అందుకే 3 నెలల నుంచి నేను రాలే సార్ మీ పుణ్యం ఇగో ఇప్పుడు మంచిగా పని చేసుకుంటున్నా సార్ మీరు చెప్పినట్టు ఇక్కడ ఉద్యోగంలో కుదిరిన నేను రాలే అని మరి ఎట్లా తల్లి అంటే నేను రాలే కానీ నాలాగా కష్టం ఉన్న వాళ్ళు 2-3 పంపించిన సార్ అక్కడికి వాళ్ళకు కూడా మీరు ఇచ్చినట్టగో ఇంట్లో పనిచేసే ఆ చెల్లె కూడా మీ దగ్గర తీసుకొని ఇక్కడికి వచ్చి పనిచేస్తుందని చెప్పి ఆ స్టోర్లో ఒక 6లో 4 మన దగ్గర హెల్ప్ అయిపోయి జాబ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ రాలే వాళ్ళు సో నాకు అట్లా పాతోళ్ళు రిపీటెడ్గా రావడం బంద్ చేసిర్రు ఈ వాచ్మెన్లకు సెక్యూరిటీలకు ఇండ్లలో పనిచేసేటోళ్లకు మనం అప్పుడు అన్నం పెట్టినాం కదా వాళ్ళందరి ఇండ్లలో పనులు దొరకడం మొదలు పెట్టినాక రేషన్ బియ్యం మిగలడం మొదలైంది వాళ్ళు ఏం చేసారు దోశలకో దానికో 8 రూపాయలకు అమ్ముకునేటోళ్ళు అంతకుముందు సార్ 3 నెలలు సార్ అన్నం పెట్టిండు మనకు మనం అమ్ముకోవడం కన్నా ఈ బియ్యం తీసుకుపోయి అక్కడ పెడితే ఎవరికన్నా పేదోళ్లకు సారు పంచుతాడు కదా మనకన్నా ఆకలితో ఉన్నోళ్ళు ఉన్నారు కదా అని వాచ్మెన్లు 20-20 kilos 30-30 kilos బస్తా తెచ్చి అక్కడ పెట్టిపోయేటోళ్ళు నేను షాక్ అయ్యేది అరే నువ్వే వాచ్మెన్వి నువ్వు 30 kilos బియ్యం పెడుతున్నావు అంటే నీకు నువ్వు బయట అమ్ముకుంటే 300 రూపాయలు వస్తాయి కదా ఎందుకు పెట్టినావు అని అంటే సార్ ఆ రోజు మేము మీ దగ్గర వచ్చినప్పుడు నువ్వు అన్నం పెట్టినప్పుడు మాకు ఎంత ఇబ్బంది ఉందంటే మమ్మల్ని ఇళ్ళ పనికి రానియలేదు మాకు పైసలు దొరకలేదు చాలా కష్టం ఉంటే నువ్వు అన్నం పెట్టినావు మరి ఇవాళ నేను ఈ బియ్యం అమ్ముకొని నేను 300 వస్తాయని చూసుకుంటే పాపం ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్లు చాలామంది వస్తుంటే రేషన్ కార్డు కూడా లేదు సార్ మాకు అనడం ఇన్నా
ఈ బియ్యం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి హెల్ప్ అవుతుందిగా సార్, మీకు కూడా మేము ఇంత ఏదో సాయం చేసినట్టు అవుతుంది కదా అని వాచ్మెన్లు ఇండ్లలో పనిచేసేటోళ్ళే ఒక 300-400 కిలోల బియ్యం రేషన్ బియ్యం తెచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఆ బియ్యం ఎవరు తీసుకుపోయేది మీరు నమ్మరు. ప్రైవేట్ స్కూల్ టీచర్లు కూడా మేమేదో ప్రొఫెషన్లు ఉన్నాం కదా అని చూడకుండా మాకు ఈ బియ్యం కూడా లేదు సార్, పర్లేదు మేము తింటాం సార్, మా పిల్లలకు అలవాటు చేసినామని సంతోషంగా తీసుకొని పోయేది. సో అట్లా మనకి ఏమైపోయిందంటే ఇది ఒకరి నుంచి ఒక చైన్ లాగా అయిపోయి డూప్లికేట్స్ రాకపోవడం మాకు సంతోషం అనిపించింది. సో ఈ ఇట్లా పనులు ఈ పనులు అయిపోయినాక ఏమైందంటే సార్, మీరు పని చూపించారు, నేను బయటికి పోయినా కానీ మా ఆయనకు పెరాలసిస్ వచ్చి ఉండే, ఆయనకు నేను చూసుకోవాల్సి వస్తుంది, అందుకనే ఉద్యోగం మానేసిన, మా ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయింది సార్, నేను ఉద్యోగం మానేసిన సార్, నేను చిన్న పిల్లలు ఉన్నారు, జస్ట్ బాన్ బేబీలు, 2-3 నెలలు ఆ పని చేయలేకపోతున్నాను, ఇట్లాంటి వాళ్ళు కారణాలు చెప్పి మళ్ళీ రేషన్కు రావడం మొదలుపెట్టారు. అప్పుడు నేను ఏం చేసిన, అప్పుడు ప్రాజెక్ట్ ప్రిష అని చెప్పేసి యశస్వి మేడం గారని ఒక మేడం ఇట్లా పోతూ చూసి మీలాగే సార్ ఇట్లా చాలామంది వచ్చిపోతారు కదా, నేను కూడా మీతో పాటు వాలంటీర్గా పనిచేస్తా అంటే ఆ మేడంని హెడ్గా చేసి ఫ్యామిలీస్ని స్క్రీన్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే, ఇప్పుడు ఉమెన్ అందరూ నా దగ్గర అలా కష్టాలు చెప్పుకోరు. ఇప్పుడు ఇల్లాక చెల్లి ఏడుస్తుంది, కొన్ని నాతో చెప్పుకుంటుందో చెప్పుకుంటుంది కానీ మా వాలంటీర్లకు చెప్పుకోకపోవాలి, వాళ్ళ అమ్మకు చెప్పలేని కూడా నాకు చెప్పి ఏడ్చుకుంది ఆమె కష్టం నేను విన్నా, కానీ అందరు చెప్పుకోరు కాబట్టి ఆ మేడంని దానికి హెడ్ చేసి, మేడం యంగ్ ఏజ్లో భర్త చనిపోయిన వాళ్ళు కానీ భర్తలు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత లాక్డౌన్లో సాధలేక వదిలేసి వెళ్ళిపోయారు, అట్లాంటి వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నా కానీ మీరు మాట్లాడండి, స్క్రీన్ చేయండి, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు సార్, వీళ్ళకి ఒక కుట్టు మిషన్ ఇప్పిస్తే సరిపోద్ది, వీళ్ళు మిషన్ కుట్టగలుగుతారు, సో కుట్టు మిషన్లు రాసుకోండి పేరు, వీళ్ళకి టీ స్టాల్ పెడితే సరిపోతుంది టీ స్టాల్, వీళ్ళకి ఇస్త్రీ షాపులు, ఇస్త్రీ డబ్బా ప్లస్ ఇవి, సో వీళ్ళకు ఆ మధ్యాహ్న భోజనాలు వీళ్ళు వంట బాగా చేస్తారట, వీళ్ళు అమ్మ చేతి వంట అని రోడ్డు మీద గిన్నెలు అవి ఇప్పిస్తే సరిపోతుంది ఇవి. కొంతమందికి బ్యూటీషియన్ కోర్స్ అంటే చాలా ఇష్టము, బాగా బతికిన వాళ్ళు సడన్గా రోడ్డు మీదకి వచ్చారు, మనం ఆ ఫీజు కడితే ఆమె నేర్చుకొని అక్కడిని జాబ్ చేస్తుంటుంటే వాళ్ళకి ఏం చేయాలి, ఇలా రకరకాలుగా వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నింటినీ ఒక దగ్గర పెట్టి ప్రాజెక్ట్ ప్రిషా అని 300 కుటుంబాలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా తయారు చేసినాం. ఇది మాకు చాలా హ్యాపీనెస్. దీనికి ఫైనాన్స్ ఎట్లండి మరి? యాక్చువల్గా ఏమైందంటే మేడం, మనము బియ్యం ఆపేసినాం, ఎట్లా స్క్రూటినీ చేయడం మొదలుపెట్టినాక ఎవరెవరికైతే మనము ఆ పనులు కల్పిస్తున్నామో వాళ్ళందరూ రావడం ఆపేసారు, ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళు రావడం మానేశారు. మాకు అంతకుముందు రోజుకి 40,000 నుంచి 50,000 ఖర్చు అయ్యేది, కొన్నిసార్లు 300-400 మంది వస్తాయి, సో మాకు ఆ పైసలు ఆగుతున్నాయి కొంచెం, ఎందుకంటే మేము స్క్రూటినీ గట్టిగా చేస్తున్నారు, అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఎవరని తెలిసారు. వీళ్ళు పోయి కుట్టు మిషన్ కొనాలంటే మార్కెట్లో 6,500 నుంచి 8,000 పడుతుంది, మేము హోల్సేల్ మార్కెట్కి పోయి 100 కుట్టు మిషన్లు కొంటాం ఒకేసారి, మాకు హోల్సేల్ చెప్పండి అంటే విత్ మోటార్ 5,200 నుంచి 5,500కి మాకు ఇస్తున్నారు. సో మేము ఒకేసారి ఈ డబ్బులని అక్కడ కట్టినాం. ఓకే, మీకు తోపుడు బండి విజయవాడ నుంచి నాకు ఒక ఆయన నిన్న ఫోన్ చేసింది సార్, మా దగ్గర 8,000 సార్ బండి అని, వీళ్ళు బయటికి పోయి బేగం బజార్లో పోయి కొనుకుంటే 6,500 నుంచి 7,500 ఉన్నాయి, బట్ మాకు 5,500కే మేము 100 బండ్లు బుక్ చేసినాం. ఓకే, చేసి ఏం చేస్తున్నాం, ఆయనకి ఒక్కొక్కసారి 10-10 బండ్లు 20-20 బండ్లకు డబ్బులు కట్టి రిలీజ్ చేసుకొచ్చుకుంటున్నాం. ఓకే, సో ఈ పైసలన్నింటినీ మేము ఏం చేస్తున్నామంటే దానికి డైవర్ట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ప్రాజెక్ట్ ప్రిషా అని ఆ మేడం యశస్వి మేడం గారు హ్యాండిల్ చేస్తారు, ఆమె ఫేస్బుక్లో పెట్టింది, పెట్టంగానే సూపర్ 53 అని చెప్పేసి వాళ్ళు ఆ మేడంతో పాటుగా 10th క్లాస్ బ్యాచ్ మేట్స్ అందరు ఒక దగ్గరికి వచ్చి, మేము ఒక 10 మంది ఈ సింగిల్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కుట్టు మిషన్లు ఇవ్వాలనుకుంటున్నామని ముందుకు వచ్చారు. ఓకే, సో సూపర్ 53 అని బోర్డు మీద రాసి 10 మందికి వాళ్ళతోటి కుట్టు మిషన్లు ఇప్పించినాం అంటే మాకు 50,000 మిగిలిపోయినాయి కదా. సేమ్ అట్లా V2 హెల్ప్ యూ అని చెప్పి సాఫ్ట్వేర్లో పనిచేసే పిల్లలందరూ ఒక గ్రూప్ లాగా ఏర్పడ్డారు. సో వాళ్ళని ఏం చేసినాం, మనం ఇక్కడ కూర్చోబెట్టినాం, మా దగ్గరికి వచ్చేటోళ్ళందరినీ మేము స్క్రీన్ చేసేటప్పుడు వాళ్ళని చూస్ చేసుకోమన్నాం, ఎవరన్నా మీకు నచ్చితే వాళ్ళకి సపోర్ట్ చేయగల అన్న, నాకు పాపం ఈమె కష్టం ఎక్కువ ఉంది, ఈమె కష్టం ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళు ఒక 10-20 మందిని సెలెక్ట్ చేసుకొని ఓ 10 మందికి తోపుడు బండ్లు, ఒక 5 గురికి కుటుంబ మిషన్లు, సో వెనక V2 హెల్ప్ యూ అని చెప్పి వాళ్ళని వాళ్ళతో ఇప్పించడం మొదలుపెట్టినాం. సో ప్రాజెక్ట్ ప్రిషా స్టార్ట్ చేసినాక మేడం, మేము భగవంతుడు మాకు ఇంత అవకాశం ఇచ్చిండు కాబట్టి మేము నిజాయితీగా ఉండాలి కాబట్టి మీకు చెప్తున్నా, ఈ 300 కుటుంబాలకు మేము చేసిన సపోర్ట్లో 1 రూపాయి కూడా మా జేబుల నుంచి ఖర్చు కాకుండా మేమెవరమో తెలియని వాళ్ళు, గా యశస్వి మేడం లాంటి వాళ్ళు, V2 హెల్ప్ యూ లాంటి వాళ్ళు, ఇట్లా మీలాగా ఎవరన్నా ఇక్కడికి వచ్చి, ఒక మేడం వచ్చింది నిహారిక రెడ్డి అని, ఆమె వచ్చింది ఆ రోజు ఇట్లనే ఇంటర్వ్యూ చేస్తుంది, ఒక ఆమె 3 పిల్లలు భర్త చనిపోయి ఒకటే ఏడుస్తుంటే ఇమ్మీడియట్గా 3 పిల్లలకు ఈమెకు నేను అడాప్ట్ చేసుకొని నేను కావాల్సింది చూసుకుంటా సార్ అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. అట్లా మొత్తం త్రూ ఫ్రెండ్స్, త్రూ మీలాగా మంచి మనసు ఉన్న వాళ్ళ ద్వారానే
300 మంది కుటుంబాలని నిలబెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యి ఒక్కొక్కటి 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 పెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ ఒక 120-130 కుటుంబాలకు డెలివరీ అయిపోయింది, ఇంకొక 170 కుటుంబాలు ఉన్నాయి. మేము మార్చి 8 వరకల్లా టార్గెట్ పెట్టుకున్నాం. సో ఈ 300 కుటుంబాలకు క్రౌడ్ ఫండింగ్ ద్వారానే చేయాలి. ఎందుకంటే అన్నం అనుకోండి కష్టంలో వస్తే మన దగ్గరికి, నేను అన్నం పెడుతున్నా ఆయన కష్టం నాకు తెలుస్తుంది, నా చేత అన్నం తింటుండు కాబట్టి ఆయన కృతజ్ఞత భావం నా వైపు చూస్తున్నాడు కాబట్టి నాకు డబ్బులు పోయినా తృప్తుంది. అదే ఒక కుటుంబిషన్ అనుకోండి, మీ జేబులోంచి మీరు 6000 పెడుతున్నారు 7000 పెడుతున్నారు ఒక కుటుంబిషన్ ఇప్పిస్తున్నారంటే ఈమె కృతజ్ఞత భావం మీకు చూపిస్తుంది డైరెక్ట్గా, మీ ఇద్దరిని కనెక్ట్ చేస్తున్నా కదా. మీకు ఒక 6-7000 పోయినా సరే పాపం ఆ చెల్లెకు ఇంత ఎంగేజ్లోనే ఇంత కష్టం వచ్చింది కదా, నేను తృప్తిగా ఒక మిషన్ ఇప్పించింది వాళ్ళ కుటుంబం నిలబడిందని మీకు తృప్తి వస్తుంది. సో ఆ టేస్ట్ అనేది అంటే సేవ చేయడంలో ఉన్న టేస్ట్ని జనాలకు మేము అలవాటు చేసినాం. నమ్మర్ మేడం ఎంతో ప్రెషర్తో స్ట్రెస్తో ఉంటే జనాలు తెలియక తాగుడుకో అవుటింగ్కో ఏదో పోయి డబ్బులు ఖర్చు పెట్టి వస్తారు, కానీ ఇక్కడికి వచ్చి ఒక కుటుంబం కష్టం విని వాళ్ళు ఇస్తే వచ్చే తృప్తి, వాళ్ళు ఒక 10-20000 పెట్టి వీకెండ్లో పార్టీ చేసుకుంటే వచ్చిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ. అలాగా ఈ ప్రాజెక్టు ప్రిషాని సక్సెస్ఫుల్గా క్రౌడ్ ఫండింగ్ ద్వారానే చేస్తున్నాం. రైస్ ఏటీఎంలో మేము పూర్తిగా నా డబ్బులు కొంతమంది ఫ్రెండ్స్తో చేసిన, ఆ జాబ్లో నా ప్రొఫెషన్, నేను ఒక హెచ్ఆర్ని కాబట్టి నాకున్న కాంటాక్ట్స్ ద్వారా ఉద్యోగాలు ఇప్పగలిగిన, దీంట్లో క్రెడిట్ కూడా ఎక్కడ కూడా నేను నాకు ఇవ్వద్దు. ఈ ఆలోచన రావడానికి కారణమైన లక్ష్మమ్మకు చెందాలి. రెండు, ఎవరైతే అన్నదానం చేసిరో పుణ్యం వాళ్ళకే పోతుంది ఎట్లయినా, ఎందుకంటే అన్నదాన పుణ్యం వాళ్ళకే పోతుంది కాబట్టి వాళ్ళకే చెందాలి. నా ద్వారా చేపించినందుకు నా జన్మ ధన్యం అన్నంత హ్యాపీనెస్ మాత్రం ఉంది నాకు. సో ఇది మా ఈ 330 రోజుల జర్నీ. స్టోరీలు చాలా వింటాం, ఇలాంటి స్టోరీ ఫస్ట్ టైం అండి మాకు. అంటే మాకు కూడా మేడం కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే, నా వైఫ్ ఉంది, అది అదే అదే అడగబోతున్నాను, ఎలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా రాముగారు ఇల్లేమైంది? అయితే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మేడం, వైఫ్ చాలా మంది ఏమంటారంటే నేను మంచి చేయాలనుకుంటున్నా కానీ నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదంటారు. అవును. ఎప్పుడు ఉండదంటే మనం వైఫ్ దగ్గర దాస్తాం కొన్ని, ఎట్లా దాస్తాం అంటే ఫోన్ బయటకు వచ్చి మాట్లాడతాం, మనం బయట ఏం చేస్తున్నామో క్లారిటీగా చెప్పం, అది తప్పు. నా వైఫ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎందుకు దొరికిందంటే, నేను చాలా ఏది దాచిపెట్టకుండా చాలా ఫ్రాంక్గా ఓపెన్గా చెప్తున్నా, ట్రాన్స్పరెంట్గా ఉన్నా కాబట్టి చెప్పింది. చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లోకి ఎందుకు చెప్పాలి, నేను ఏదో బయట మంచి చేస్తున్నా కదా, ఈయన చెప్పకుండానే వైఫ్ అర్థం చేసుకోవాలనుకుంటారు, అది తప్పు. మన దగ్గర తప్పు ఉంటుంది అది చెప్పరు. నా నేనైతే తప్పు చేసే క్యారెక్టర్ కాదు, నేను ఏదన్నా ఓపెన్గా ఉంటే నా వైఫ్ కూడా అర్థం చేసుకుంటుంది కదా, నా ప్యాషన్ తెలియకుండానే ఇన్నేళ్ళు నాతో లేదు కదా, లెటర్ తెలుసుకొని అని. నా పిల్లలు 3-బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకున్నది నా పిల్లలు, సపరేట్ బెడ్రూమ్ కావాలనుకున్నోడు మావాడు, రోజు ఫైటింగ్ అవుతుంది. మరి డబ్బులన్నీ ఖర్చు పెట్టినా, మరి నేను తప్పు చేసినా అని చెప్పి కూర్చోబెట్టిన, కూర్చోబెట్టి మరి రోజు చూస్తూనే ఉన్నారు కదా నాన్న మరి ఏంది పరిస్థితి చెప్పంటే, డాడీ అప్పుడు మాకు ఈ కష్టాలన్నీ తెలియదు కాబట్టి మాకు సపరేట్ బెడ్రూమ్ కావాలన్నాం, బట్ ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం వింటున్నాం కదా, మాకు సపరేట్ బెడ్రూము ఇంకో కొత్త ఇల్లు ఏమొద్దు, ఈ బెడ్ని రెండు ముక్కలు చేయి, మధ్యలో ఏదన్నా ఒక పార్టీషన్ చేయి, మాకు అప్పుడు అన్నయ్యకి నాకు గొడవ ఉండదు, మేము హ్యాపీగా వాడు చదువు వాడు చదువుకుంటాడు నా చదువు నేను చదువుకుంటా, మాకు బెడ్రూమ్లు వద్దు కానీ బెడ్లు సపరేట్ చేస్తే చాలు అని వాళ్ళకు ఆ మెచ్యూరిటీ వచ్చింది. అమ్మ థ్యాంక్ గాడ్, అంటే అట్లీస్ట్ పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు మనం చేసింది కరెక్ట్ ఉంది కాబట్టి అన్నారు కదా అనుకొని. ఎవరైనా చేయాలనుకుంటే ఎట్లా అప్రోచ్ కావాలి మనం? సో ఈ మా 11 నెలల ఎక్స్పీరియన్స్లో మేము ఏం చేయగలిగినామంటే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినాం. ఎక్కడెక్కడి నుంచో జనాలు మా దగ్గరికి వచ్చి కష్టం చెప్పుకుంటున్నారు, అందరివి తీర్చలేకపోతున్నాం. మేము ప్రయారిటీ పెట్టుకున్నాం. ఎందుకు ప్రయారిటీస్ పెట్టుకున్నామంటే మాకున్న బడ్జెట్ తక్కువ కాబట్టి, ఎవరికి అర్జెంట్ ఎగ్జాక్ట్లీ నీడ్ 100% ఉంది వాళ్ళకి ముందు ముందు చేస్తున్నాం. సో ఈ సెకండ్ థర్డ్ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. మమ్మల్ని ఇద్దరు ముగ్గురు తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, సార్ నాకైతే ఏట్లేడు, నాకు కూడా కష్టమేగా, నాది ఎందుకు నేను పేదామని కాదా, నా కష్టం ఎందుకు తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఏంటంటే, వాళ్ళు చేయాలనుకుంటున్న సహాయాన్ని ఈ ప్లాట్ఫామ్ మీద చేయండి. మీరు అంటే మీరు వేరే ప్లేస్లో ఉన్నారనుకోండి, లెట్సే మేము ఒక 10 మందికి కుటుంబిషన్లు ఇవ్వాలనుకుంటున్నారు అని అంటే, మేము ఆ కుటుంబిషన్ల డీలర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం, మీరు డైరెక్ట్గా ఆయనకు ఆ మనీ పంపించేస్తే ఆయన మాకు 10 మిషన్లు ఇస్తాడు. మేము 10 కుటుంబాలవి షూట్ చేస్తాం, ఎవరికి ఇచ్చినాము వాళ్ళ కష్టమైంది అని, వాళ్ళు మీకు ఒక కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్తారు. సో ప్రాజెక్ట్ అయిపోతుంది అక్కడికి. అట్లా ఎవరికన్నా ఏదైనా హెల్ప్ ఎవరైనా చేయాలని అనుకుంటే ఈ ప్లాట్ఫామ్కి వాళ్ళు ఇక్కడికి రావచ్చు, లేదా మాకు అన్నదానం అంటే ఇష్టం అండి అనుకుంటే ఈ కిరణం షాప్ నెంబర్ ఇస్తాం, వాళ్ళు ఎన్ని రైస్ బ్యాగ్లు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి పంపిస్తే ఆ రైస్ బ్యాగ్ని ఎవరికి పంపించినామో మనం షూట్ చేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళకి పంపిస్తాం. కొంతమందికి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేయాలని ఉంటుంది,
చాలా మందికి మిడిల్ లో స్కూల్లో ఆగిపోయినాయి, ఫోన్ కూడా లేక క్లాసులు అటెండ్ కావట్లేరు. మేము మీరు ఒక సెల్ ఫోన్ ఇవ్వాలనుకుంటున్నారు అని అంటే మా దగ్గర ఒక 10-20 మంది ఉన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేక కూడా క్లాసులు అటెండ్ కాని పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ వీడియో మీకు పంపిస్తాం. కాంచీపురం నుంచి ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. చాలా మంచి ఫేమస్ వెల్ నోన్ ఫ్యామిలీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అలాంటి కుటుంబము అనుకోని కష్టం వచ్చి మనకు ఈ రైస్ ఏటీఎం దగ్గర మేము ఉదయంకి సాయంత్రంకి మధ్యలో ఒక 1 అవర్ బ్రేక్ తీసుకుంటాం, మెటీరియల్ ప్యాక్ చేసుకోవడానికి తినడానికి అని 3:30 నుంచి 4:30 వరకు బ్రేక్ తీసుకుంటాం. ఆ బ్రేక్ టైంలో వచ్చారు వాళ్ళు తెలియక, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు. అప్పటికీ 30-40 మంది వచ్చారు. వీళ్ళు లైన్లో ముందు నిలబడి ఉన్నారు. నేను తినేసి కిందికి వచ్చిన 4:30, కిందికి రాగానే ఆ 30-40 మందిలో ఈ ముగ్గురిని చూడగానే నేను షాక్ అయినా. వీళ్ళు అసలు ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టిన వాళ్ళలా కనపడట్లేరు. ఇలాంటి వాళ్ళు వచ్చి లైన్లో నిలబడడం ఏంది అని చెప్పి, అమ్మ మీరు లైన్లోంచి పక్కకు రారు తల్లి, నేను మీకు ఇచ్చి పంపిస్తుంటే, లేదు లేదు మాకు ఆయిల్ ప్యాకెట్ ఆ బియ్యం ఏదో ఇచ్చేస్తే మేము తీసుకుని వెళ్ళిపోతామండి అంటున్నారు. నాకమ్మ వాళ్ళని నిలబెట్టడం ఇష్టం లేక వాలంటీర్లని అర్జెంటుగా వీళ్ళకి 3 ప్యాక్స్ ఇచ్చి పంపించండి అని, అమ్మ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేము కొంతమందికి మంత్లీ ప్యాక్ ఇస్తున్నాము, మేము మీ ఏరియాకి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాము, నెల రోజుల సరుకులు ఇస్తాం తల్లి, మీ ప్రాబ్లం ఏందో తెలుసుకుంటామండి, అలా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ ఇచ్చే ప్యాక్లు ఇచ్చి పంపించిన ముగ్గురికి. కానీ నా మనసులో ఎక్కడో వీళ్ళు చాలా బాగా బతికిన వాళ్ళు, ఇబ్బంది అయ్యారని నాకు అర్థమైంది ఆ తల్లిని వాళ్ళ కూతుర్ని వాళ్ళ కోడల్ని చూడంగానే. నెక్స్ట్ డే ఎమ్మటే ఏం చేసిన నేను, నెల రోజుల సరుకులన్నీ ప్యాక్ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఫోన్ చేసిన, అమ్మ నేను ఇట్లా రైస్ ఏటీఎం నుంచి వచ్చిన, మీ ఇంట్లోకి రావచ్చా తల్లి అంటే, అయ్యో రా బాబు అన్నది, ఇంకో నేను ఇట్లా నెల రోజుల సరుకులు తెచ్చిన తల్లి, ఈ సరుకులు తీసుకోండి, కానీ మీ ఇల్లు మీ వాతావరణం ఇవి చూస్తుంటే మీరు బాగా బతికిన వాళ్ళలాగా ఉన్నారు, ఎందుకు ఇంత కష్టం వచ్చింది ఒక్కసారి అంటే, చాలా అనుకోకుండా వచ్చింది నాన్న, మా మీద 150 మంది బతికేటోళ్ళు, అలాంటిది మేమే మీ దగ్గర నుంచి ఆయిల్ ప్యాకెట్ తెచ్చి కూర వండడానికి 2 రోజులు మేము కూర కూడా వండుకోలేదు, అట్లాంటి పరిస్థితికి వెళ్ళిపోయినామంటే నాకు బాధ అనిపించి అప్పుడు అడిగిన, ఏమని అడిగిన అంటే, మీరు అక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు ఒక ప్రెస్ ఆయన ఒక ఫోటో తీస్తున్నాడు, నేను చూసిన వీళ్ళని, నేను అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటున్నాను, వీళ్ళ ఫోటో పొరపాటున రేపు నెక్స్ట్ డే పేపర్లో వస్తుందేమని. వాళ్ళు అదర్థంగా ఏం చేస్తున్నారంటే, లేదు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతామండి అని అంటే, ముందున్న వాళ్ళ ఫోటో డెఫినెట్గా కనపడుతుంది కదా, వీళ్ళు ఇంత మంచి ఫ్యామిలీ కదా, రేపు నాడు పేపర్లో చూస్తే వీళ్ళకు అనవసరంగా ఎందుకు బ్యాడ్ నేమ్ అని నేను ఆలోచించి నేను ప్రెస్ ఆయనకు చెప్పిన, సార్ ఆ ఫోటో డిలీట్ చేయండి, వాళ్ళ ఫేసులు రానివ్వద్దు, ఇది మా కండిషన్ ప్లీజ్ అంటే, ఆయన సరే సార్ నేను ఆ ఫోటో ఏమయ్యాను వేరే ఫోటో వేస్తా అన్నారు. అని ఆ అమ్మ దగ్గర అడిగిన, అమ్మ నేను మీ దగ్గర నేను మీకు ఇచ్చేటప్పుడు ప్రెస్ ఆయన ఫోటో తీసిండు, మీకు తెలుసు తీసిండని కూడా, మీరు ఇంటికి వచ్చారు కదా, మీ భర్తకి మీ కొడుకు వాళ్ళు సిక్ అయిపోయి బెడ్ రిడెన్ అయ్యారు ఈ టెన్షన్కి, ఐబీపీ వచ్చి, మీరు ఇంటికి వచ్చినాక ఏం చేసిరో ఫ్రాంక్గా చెప్పండి తల్లి అని అన్నా. మీ తెచ్చిన సామాన్లు పక్కన పెట్టి ఆ కొడుకు తల్లిని పట్టుకొని 1 గంట సేపు ఆపకుండా ఏడ్ చేశారు. ఎందుకంటే ఎట్లా బతికిన వాళ్ళం మనము, ఇలా ఏ పరిస్థితికి వచ్చినాము, పైగా రేపు పొరపాటున ఆ ఫోటో పేపర్లు వచ్చింటే మన పరిస్థితి ఏంది అన్న బాధ, నాకు ఆ బాధ తెలుసు తల్లి, అందుకనే నేను మీ ఇంటి దాకా వచ్చిన అని నెల రోజుల సరుకులు ఆడబెట్టి ఆ తల్లి కాళ్ళ మీద పడ్డా. ఎందుకంటే నేను చేసే పుణ్యంలో ఈ ఫోటో కానీ ప్రెస్లు వచ్చున్నా బయట తెలిసినా కానీ అది నాకు జీవితాంతం నాకు బాధ ఉండేది. మీరు నా తల్లిలాగా అనుకుంటున్నా కాబట్టి అది నాకు తెలియకుండా ఇప్పుడు ప్రెస్ వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను, నేను బయట పెడుతున్నా ఈవెంట్. సో ఒక ఫోటో అయితే తీసిర్రు, థ్యాంక్ గాడ్ అది నెక్స్ట్ డే పేపర్లో రాలే, కానీ మీకు బాధకైతే కలిగించి ఉంటుంది కాబట్టి నన్ను క్షమించు తల్లని వాళ్ళ అందరు కుటుంబ సభ్యుల ముందులా కాళ్ళు మొక్కిన. ఆ అడ్వాంటేజ్ తీసుకొని ఆ ఫ్యామిలీని నిలబెట్టడానికి ఆ పాపకు స్కూల్ ఫీజు కట్టించి, ఎగ్జాంపుల్ ఆ పాప చదివే స్కూల్ ప్రిన్సిపల్కి ఫోన్ చేసిన, సార్ ఇట్లా నేను నా పేరు రాము అండి, రైస్ ఏటీఎం నడిపిస్తున్నా, ఒక పాప మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఫీజు కట్టలేదని ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వలేదట, బట్ ఆమె షీఈస్ వెరీ ఇంటెలిజెంట్, కొంచెం ఫీజు తగ్గించండి సార్ నేను కడతా అంటే, మీరు రామునా మాట్లాడేది అన్న, డౌన్ సార్ అన్న, ఆయన విక్రాంత్ గుప్తా అని సంస్కృతి స్కూల్ ఓనరు, రాము గారు మీ గురించి నేను తెలుసుకున్న సార్, నేను ఏం చేయలేకపోయినా లాక్డౌన్లో ఆ పాప 32,000 ఫీజు, 1 రూపాయి కూడా నువ్వు కట్టద్దు, నేను రిసీప్ట్ని ఇప్పుడే వాట్సాప్ చేస్తున్నా, మీరు అక్కడే ఉండండి, మా స్కూల్ నుంచి రిసీప్ట్ వస్తుంది వాళ్ళకి చూపించండి, రేపటి నుంచి యాక్సెస్ వాళ్ళకి వస్తుంది అని అన్నారు. సో వాళ్ళకి చూపించగానే వాళ్ళకి సగం ధైర్యం వచ్చింది, ఎందుకంటే పాపను చదివించడం ఏమన్న బాధ బయటపడ్డారు. అప్పుడు ఆ బెడ్ రిడెన్ అయిన సన్తో మాట్లాడిన, సార్ మీరు గొప్ప టాలెంట్ ఉన్న స్కిల్ ఉన్న మీరు ఇంత ఆర్టిస్టు, మీరు ఇట్లుంటే కుటుంబం ఎట్లా సార్, వాళ్ళు ఎప్పుడు బయటకు పోయిన కాదు, మీరు లేవండి, మీకు ఈ ప్రాబ్లం ఏందో మా రైస్ ఏటీఎం కార్డుకు వచ్చి కూర్చోండి, మిగతా వాళ్ళ కష్టాలు వినండి మీకు తెలుస్తుంటే వచ్చిండు, మెడకి బెల్ట్ గిన పెట్టుకొని వచ్చి కూర్చొని అందరి కష్టాలు విన్నాక నాది ఆఫ్టర్ ఆల్ కదా అనుకున్నాడు, పోయిండు మళ్ళీ సాధన స్టార్ట్ చేసిండు. 3 నెలలు వాళ్ళకు నెలకు సరిపడ రేషన్ ఇచ్చినాం. 4వ నెలల వాళ్ళకు ఒక ఈవెంట్ వచ్చింది, 80,000 రూపాయల ఈవెంట్ వచ్చింది, పెద్ద ఈవెంట్, ఫుల్ హ్యాపీ అయ్యి
మీరు నమ్మరు మేడం, మేము ఎంతమంది సినిమా ఆర్టిస్టులకు అయితే హెల్ప్ చేసినామో వాళ్ళందరూ కలిపి ఒక ఆయన లిరిక్స్ రాసిండు, ఒక ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిండు, ఒకరు పాట పాడిర్రు, ఆ పాపతో కూడా లాస్ట్ చరణాలు పాడిపించి ఒక వీడియో సాంగ్ చేసుకొచ్చి నాకు December 31st రోజు గిఫ్ట్కి ఇచ్చారు అన్నదాత అని. అంటే అసలు మేము పెట్టిన పెట్టుబడి కన్నా వాళ్ళు మాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా పెద్దది. సో మేము అందుకనే ఏమంటామంటే మనం హెల్ప్ చేస్తే మళ్ళీ మనకు తిరిగి ఎన్నో దగ్గర ఏదో రకంగా వస్తుంది. కాబట్టి మీరు పబ్లిసిటీనే కావాలి, నేను వీళ్ళకి హెల్ప్ చేసిన అని చెప్పుకో. ఇప్పుడు నేను ఉదాహరణకు ఆ ఒక్క కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా చూపించి నేను పబ్లిసిటీ చేసుకుంటే నేను ఒక 20-30 లక్షల ఫండ్ తెప్పించుకొని నేను ఇంకా ఎక్కువ మందికి చేయొచ్చు. కానీ నా ఉద్దేశం అది కాదు. నాకు నేను చేసే దాంట్లో నిజాయితీ ఉంటే భగవంతుడే ఎవరో ఒకరిని ఇస్తాడు. కానీ నేను అట్లా పోవద్దు. నా నుంచి ఎంత అవుతుందో అంత అవుతుంది. ఈ నెల నేను ఇవ్వలేకపోతే ఏమంటున్నా తల్లి, నేను ఈ నెలలో ఇవ్వలేకపోతున్నా నీకు కుటుంబిషన్, నెక్స్ట్ మంత్ నీకు ఫస్ట్ ఇస్తామ్మా. మేము పోస్ట్పోన్ చేయడానికి డేట్ 5th తర్వాత చెప్పడానికి రీజన్ ఏంటంటే సాలరీ పడ్డాక మళ్ళీ ఒక ఇంతమందికి ఇవ్వచ్చు కదా. ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ మధ్యతరగతి వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. అయితే చేయాలని ఉంటుంది కానీ పెద్ద మొత్తం చేయలేము. చాలా మంది సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళు, అరే నేను ఎక్కువ అంటే ఒక మిషన్ ఇప్పేయలేను 5,000 పెట్టి, కానీ 500 నేను ఇవ్వగలను. ఆ 500 మీకు ఎలా రీచ్ అవ్వాలి? యాక్చువల్గా ఏంటంటే మేడం, అట్లా రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళు నా నెంబర్ 9000998877 కి గూగుల్ పే ఉంది. ఓకే, కానీ అఫీషియల్గా మేము ఎన్జిఓ కాదు, రిజిస్టర్డ్ కాదు, మేము రిసీప్ట్లు ఇవ్వలేము. ఈవెన్ లీగల్గా అది కూడా మేము తీసుకోకూడదు. కానీ ఇప్పుడు వచ్చిన పాండమిక్లో మనం 10 చెయ్యి వేస్తేనే ఇంకొక 10 హెల్ప్ అవుతుంది. కాబట్టి మేము ఆ మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నాం. సంతోషం అండి. అది అంటే నాకు రావట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్స్ రావట్లేదు. దీన్ని ఏ రకంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలన్నా కూడా తెలియట్లేదు. అంత సేవ అనే దానికి ఒక లిమిటేషన్ లేదు. అంటే సంకల్ప బలం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, అది మీ వల్లనే తెలుస్తుంది. దట్టు అందరి సహకారంతో మీ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మాత్రం చాలా గొప్ప సపోర్ట్ మీకు. అది లేకపోతే నేను మీ పిల్లలు వాలంటీర్స్ అని చెప్పబడే మీ పిల్లలు, ఎలాంటి పరిచయం లేని పిల్లలు వాలంటీర్స్ గా పనిచేస్తున్నారు. సో మీ గొప్ప మనసుకు, గొప్ప సంకల్పానికి ఇంత మంది సహాయ సహకారాలు అందుతుంటే మరిన్ని అందాలా. మీ సంస్థ గొప్పగా ఎదగాలని కోరుకోవట్లేదు సార్ నేను, ఎందుకంటే ఎవరికి ఈ అవసరం రావద్దు అని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. మీ గొప్ప అంటే ఈ సంస్థ గొప్పగా ఎదగాలని మాత్రం కోరుకోవట్లేదు మనస్ఫూర్తిగా. అవసరాలు ఎవరికి రావద్దు, అందరు హ్యాపీగా బతకాలా, వాళ్లే 4 పెట్టగలిగే స్థాయిలో ఉండాలి. కానీ తప్పదు, అవసరం అన్నప్పుడు మాత్రము ఎవరు మీ ముందు చేయిజాచినా కూడా మీరు వాళ్ళకి సహాయం చేసే స్థాయిలో మాత్రం ఉండాలని కోరుకుంటున్నాను సార్. నేను మీరు ఎంత అద్భుతమైన పదం చెప్పారంటే మేడం, నేను ఈ మధ్య కాలంలో అందరికి ఇదే చెప్తున్నా. ఏమనంటే అంటే లైక్ నా పని నేను చేసుకుంటూ పోతున్నప్పుడు సడన్గా కరోనా అనేది వచ్చింది ఒక యాక్సిడెంటల్గా. ఈ టైంలో నేను ఏం చేయగలుగుతున్నా నా చేతులతో సార్ చేసినాము, ఇంకా అయిపోయింది క్లోజ్. అంటే నేను కూడా దీన్ని ఎన్జిఓలాగా రిజిస్టర్ చేయకపోవడానికి, చాలామంది అయితే కూడా కంటిన్యూ చేయకపోవడానికి కారణం ఏంటంటే దీని అవసరం పరిస్థితులు రావద్దు. ఎవరికి వాళ్ళే ఎంపవర్. ఇప్పుడు ఇక్కడ రాక తీసుకున్న వాళ్ళు మళ్ళీ రావట్లేరు మేడం అని నేను సంతోషంగా ఎందుకు చెప్పినా అంటే వాళ్ళు రావట్లేరంటే నేను సక్సెస్ అవుతున్నాను అర్థం, వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే నేను ఫెయిల్ అయినట్టు అర్థం. సో అది నాకు నచ్చింది మేడం. ఇళ్ళకి వచ్చిన పెద్ద అమ్మాయి వాళ్ళ కొడుకుకి క్యాన్సర్, ఎంతో సంకల్పం, రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో ఇప్పుడు పని చేస్తాను నా కొడుకు బాగుండాలని ఎట్లా మాట్లాడుతుందంటే అసలు షాకింగ్ ఉంది. అలాంటి వాళ్ళు ఎంత మంది. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ కి వచ్చే వరకు అడ్డా మీదకి వెళ్ళి కూలీ ప్లేస్ నిలబడలేరు. పక్కింటోళ్ల ముందల అంటే వీళ్ళు గుట్టుగా బతకాలి, ఎవరికి ఏం తెలియవద్దు. ఆ పెయిన్ మాత్రం భయంకరం అండి. అసలు దాన్ని అసలు ఆ పెయిన్ భరించలేము. అండ్ మీ దగ్గరికి బోల్డ్ మంది చాలా సార్లు వచ్చుంటారు, చాలా మంది బయట గొప్ప గొప్ప వాళ్ళు వచ్చుంటారు. కానీ మాది చిన్న ఒక యూట్యూబ్ ఛానల్ అండి, కలగూర గంప అనేది. గర్వంగా చాలా గొప్పగా చెప్పగలను, ఈ కలగూర గంప అనే ఫ్యామిలీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు వ్యూవర్స్ కారండి, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్. నేను మీ మాట విని ఎట్లా చెలించానో, నా నేను చెప్పే ప్రతి మాట విని అట్లా కనెక్ట్ అవుతారు వాళ్ళు. దే ట్రస్ట్ మీ. వాళ్ళ ఇంటి పిల్లి అమ్మాయి లాగానే చూస్తారు. మా ఫ్యామిలీని మొత్తం దే ఓన్. అంటే నా ఫ్యామిలీ 260,000 మంది ఈరోజు. మా 260,000 మందిలో ఏ 6,000 మంది వాళ్ళకి చాతనైనంత మీకు సహాయం చేయగలిగితే అంతకంటే గొప్ప అవకాశం మాకు లేదు. నాకు నిజంగా మేడం మీరు చెప్తున్న మాటలు నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చినాయి అంటే, ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను వరుస కలిపేసుకున్నా, నా కుటుంబమే అనుకున్నా. నేను పెద్దమ్మ, అమ్మ, అక్క, చెల్లె ఇట్లనే ఎందుకు కలిపేసుకున్నా అంటే
నా కుటుంబంలో నా సొంత వాళ్ళకు కష్టం వస్తే నేను ఎట్లా రియాక్ట్ అవుతానో అట్లనే రియాక్ట్ అయినా వాళ్ళ కుటుంబంలో చాలా మంది అదే అంటారు, నువ్వు పెట్టిన అన్నం కన్నా నువ్వు చెప్పిన మాట నాకు బలాన్ని ఇచ్చింది అయ్యా అంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కూడా నాకు సేమ్ అనిపించింది. ఆ కుటుంబము అన్నది ఎప్పుడు వస్తుందంటే మేడం, మనం ఓన్ చేసుకున్నప్పుడు మీరు 260,000 మందిని మీరు ఓన్ చేసుకోరు. నేను ఇవాళ 260,000 ఒకటి అయినా మీ కుటుంబంలో. సో అట్లా నాకు అంటే ఇప్పుడు నాకేంటంటే ఇక నేను ఒక్కడిని కాదు, నాకు ఒక పెద్ద కుటుంబం ఉంది. సో మేము ఏదైనా చేయగలం, ఇంకెంతమంది వచ్చినా నేను హెల్ప్ చేయగలను. కుటుంబం అంతా ఉంది అండి, అంటే వాళ్ళ అబ్సెన్స్ ఎందుకంటే నేను ఏం చెప్పినా శ్రీదేవి కరెక్ట్ గా చెప్తది. ఇది ఒక్కటే వాళ్ళకి తెలిసింది, వాళ్ళు ఒక్కటి గుడ్డిగా నమ్ముతారు నన్ను. ఆ ప్రేమను పోగొట్టుకునే పని ఎప్పుడు చేయనని వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏదైనా చేస్తే శ్రీదేవి ఆలోచించి అది కరెక్ట్ అయితేనే చేస్తది, ఇది మాత్రం నమ్ముతారు వాళ్ళు. మీరు ఆల్ ది వే అంత దూరం నుంచి వచ్చి ఇంత టైం ఇచ్చి మీరు ఇంత మందిని కరెక్ట్ అయినప్పుడే మీ మంచి మనసుకు అక్కడే నేను అందరి ముందల శిరస్సు వంచి నమస్కరించాలనుకున్నా, మరి మాట్లాడిన తర్వాత చేయాలనుకున్నా అది నిజంగా గ్రేట్ మేడం. ఎందుకంటే సమాజంలో ఇంకా విలువలు ధర్మం నిలబడుతుందని మనం కొంతమంది నిలబడాలి దానికి అన్నప్పుడు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు మాకు ఇంకా ధైర్యం వస్తుంది, ఇంకా ఎక్కువ మందికి నేను హెల్ప్ చేయగలుగుతా అనిపిస్తుంది. సమాజం అంతా ఎట్లా తయారైందంటే ఒక 10 మందికి అన్నం పెట్టినప్పుడు దాంట్లో ఒక 2-3 ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా వచ్చి తింటారు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తుంటే ఆ 2-3నే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఏం తక్కువైందని వచ్చి లైన్లో నిలబడ్డారు, ఫ్రీగా పెడుతున్నాం కాబట్టి అందరు తింటారు ఇంకేం పని లేదా అంటారు. నేనేమంటా అంటే నువ్వు పెట్టే 10 మందిలో 9 మంది డూప్లికేట్ అయినా ఆ ఒక్కరైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళకి పెడతావు చూడు తల్లి, అది కాన్సన్ట్రేట్ చేయి తప్ప మీరు అవి కాన్సన్ట్రేట్ చేయకండి అని నేను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయి జాపిరంటేనే సగం పోయినట్టే, అది పైగా అన్నం మనం పెట్టేది, మనమేం ఆస్తులు ఇవ్వట్లేము కాబట్టి చేతనైనంత సాయం చేయండి. మీకు డూప్లికేట్ అని తెలిస్తే మీరేం బాధపడకండి, ఎందుకంటే చేసింది తృప్తిగా చేసారు, అది వాళ్ళకే విజ్ఞతగా అనుకోండి అని. బహుశా మన కలగోరంగంపలో వచ్చిన ఎపిసోడ్స్ అన్నిట్లో కంటే కూడా నేను గర్వంగా సంతోషంగా పెడుతున్న వీడియో ఇది. మన ఫ్యామిలీ అందరము ఏదన్నా చెయ్యి వేయగలిగితే అంతకు మించి అదృష్టం ఉండదని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. పదకొండు రోజులు టెంట్ కింద కూర్చుంది ఇల్లు లేక ఊర్లో, 3 పిల్లలు చిన్నపిల్లలు పనికి కూడా బయటకు పోలేని పరిస్థితి. ఇప్పుడు మిషన్ అయిపోయాక కింద అనిపిస్తున్నాం, ఆమెతో కంపేర్ చేసుకుంటే మన కష్టం చిన్నదా పెద్దదా? హయ్యెస్ట్ ప్రయారిటీ ఎవరంటే చాలా ఇబ్బందులుండి ఇంట్లో సంపాదించేట ఆయన లేడనుకో వాళ్ళకు ఒక్కసారికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. రెండో ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నామంటే ఫుడ్ మిషన్ గురించి అడిగిన కాదు నేను చెప్తున్నాను. భర్తకు పెరాలసిస్ వచ్చింది, హార్ట్ ఆపరేషన్ అయింది, ఆయన బెడ్ మీద నుంచి బాత్రూమ్కైనా వైఫే తీసుకుపోవాల్సి వస్తుంది, బయట ఇళ్ళల్లో పనిచేసుకోవడానికి పోయినా షాప్కి పోయినా కానీ నేను కింద పడుతున్నాడు, పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు అనుకున్న వాళ్ళకు ఇమ్మీడియట్గా ఇచ్చినాం. సో ప్రయారిటీని బట్టి మనం ఇచ్చుకుంటూ వస్తున్నాం తప్ప మాకు తెలిసిన వాళ్ళు చుట్టాలు అట్లేయట్లేము. నేను ఒక విషయం చెప్పరా చెల్లె, నిన్ను ఇదాకా పిలిచినా అంటే నేను ఇవ్వాలన్నా కాబట్టి ఇచ్చిన, కానీ ప్రయారిటీలో వాళ్ళకి ఫస్ట్ నీకు సెకండ్ అంతే. కానీ ప్లస్ మీరు ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకుపోయి పాత బట్టలు కొనుక్కోవడానికి అట్లా ఇవ్వట్లేదు మనం. వాళ్ళ కుటుంబానికి రెవెన్యూ జనరేషన్ ఎట్లా తెస్తామనేది ఆలోచించి ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఆమెకి ఇస్తానా ఏనా చెప్పు, బండిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నావు పెద్దమ్మ? పండ్లు అమ్ముతుంది ఇట్లాంటి ఆమె ఇచ్చిన అనుకో అవునవును నాకు తెలిసి చెప్పినావు కదా ఫస్ట్ నువ్వు అంటే నా కొడుకు మాట్లాడుతున్నా అనుకో బయట వాళ్ళు అనుకో, మా అమ్మ నీ దగ్గర నీ ప్లేస్ ఉంటే నేను ఏం చేస్తా సార్, అమ్మ నువ్వు మిషన్ కుట్టొద్దు గట్లా చెల్లెకి మిషన్ ఇద్దాము, ఆమెకు భవిష్యత్తు చాలా ఉంది, చాలా మందికి పని ఇస్తుంది చేసుకుంటుంది, నీకు నేను తోపుడు బండి ఇస్తా, నువ్వు దాని మీద అమ్ముకోలేకపోతే ఉదాహరణకు నువ్వు నీకు ఆదాయం కావాలి కదా, నువ్వు అది కిరాయికి ఇచ్చుకున్నా నీకు రోజుకు 50 రూపాయలు వస్తాయి ఉదాహరణకు. నువ్వు కిరాయికి ఇచ్చుకున్నావు అని తెలిసినా నాకు బాధ అనిపించదు, ఎందుకంటే అయ్యో పాపం ఆమె దాని మీద చేయలేకపోతుంది కదా ఇచ్చుకొని ఇలే అనుకుంటా, నీకు రోజుకు 50 రూపాయలు వస్తున్నాయి కాబట్టి నువ్వు బతుకుతావని సంతోషపడతా. అదే కుటుంబ మిషన్ ఇవ్వాలంటే నేను మనస్ఫూర్తిగా ఇయ్య నీకు, ఎందుకంటే న్యాయంగా ఉండాలి, మనం కూడా ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి కాబట్టి నాకు కుటుంబ మిషన్ నువ్వు ఎన్నిసార్లు అడిగినా
నాకు అటువైపు పోట్లే మనుషులు ఎట్లా అంటే ఆ చెల్లెకు అనుకున్న ఫ్యాషన్ కి నాకు ప్రయారిటీ ఇవ్వకుండా ఏ బుద్ధి అయింది ఎందుకంటే ఫోన్ చేయండి సార్ క్లారిటీతో మాట్లాడుతూ అన్న నాకు మొత్తం వచ్చు గొతికిలా పనిచేస్తావు ఒక మిషన్ ఉంటే నేను ఇంకా మంచిగా పని చేసుకోగలుగుతాను అన్నప్పుడు అరే ఆ చెల్లె తర్వాత ఇట్లాంటి ఆమె గీయాలి కదా అని అనిపిస్తుంది. మొన్న మనం 28 మిషన్లు ఇస్తే 25 మంది కుట్టు మిషన్ మీద డబ్బులు సంపాదించి వాళ్ళ పిల్లల ఫీజులు కట్టుకుంటారు. నిన్న మేము పోతే ఒక్కొక్కరు ఫీజు రిసిప్ట్ చూపిస్తున్నారు సార్ 1200 రూపాయలు కట్టి పిల్లలకు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినా లేదా మొన్న దాకా మాకు కాలే మిషన్ ని ఖాళీగా ఉంచొద్దు. ఒక చెల్లె ఫోన్ చేసింది అన్న నాకు ఉద్యోగం రాదు పీజీలో సీట్ రాదు అనుకుని నీ దగ్గర మిషన్ తీసుకుపోయినా మా నాన్న లేడని ఇప్పుడు నాకు పీజీలో సీట్ వచ్చేటట్టుంది నేను ఎల్లుండి వచ్చి నీకు మళ్ళీ మిషన్ రిటర్న్ ఇస్తా నాకు సీట్ వస్తే అది ఇంకొకరికి పనికొస్తుంది అన్న అన్నారు. మన కష్టార్ జీతము అట్లా ఎవ్వరు కూడా ఉంచుకోడు మళ్ళీ రిటర్న్ అన్నా మా నాకు పడికి రావట్లేదా ఇంకొకరికి నేను వస్తారు అట్లా అట్లా మనం ఒక్కొక్క కుటుంబానికి పెట్టి వదిలేయట్లేము జర జాగ్రత్తగా చూస్తున్నాం. అందుకే కుట్టు మిషన్లు అయితే నీ పేరు రాయను ఇప్పుడు నీకు అర్థమైంది ఎందుకు రాయను కరెక్టా నేను చెప్పింది అబద్ధం. ఇక్కడికి వచ్చి కూర్చున్నారు తెల్లవారుజామున 4:30 వాళ్ళ ఓనర్తో మాట్లాడి రెంట్ కట్టించి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించి వాళ్ళతో ఫోటోలు ఓపెన్ చేపిస్తున్నాం. రేపు ఇద్దరు అమ్మాయిలే ఆడపిల్ల పుట్టంగానే అదృష్టం అని కొంతమంది అంటారు ఆడపిల్ల పుట్టంగానే నాకు కలిసి రాలేదని కొంతమంది అంటారు ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి కలిసి రాదు అనేది నేను నిన్న పోతే నాకు అర్థమైంది. ఈమె ఈఎస్ఐ హాస్పిటల్లో డెలివరీ అవుతున్న టైంకు అలా ఆయన ఉద్యోగం పోయింది ఎందుకంటే కరోనా లాక్డౌన్లో 15 ఏళ్ళుగా పనిచేస్తున్న ఉద్యోగం పోయింది. ఈమె డెలివరీ అయింది 5000 హాస్పిటల్కు కట్టాలి బిల్లులు మెడిసిన్స్కి అన్నిటికి. ఆమె సంకల పిల్ల ఉంది పాప పక్కన బిడ్డ ఆమెకు చెప్పుకుంటున్నా ఆమె కష్టాలని. మా ఆయనకి ఇంతవరకు ఉద్యోగం ఉంది ఉద్యోగం ఇప్పుడు ఫస్ట్ టైం పోయింది ఏంది నా పరిస్థితి అని ఆ పక్కన ఉన్నామన్నది నువ్వు బాధపడకరా నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇంట్లో భోజనానికి కూడా వెళ్తలే కదా నువ్వు చక్కగా రైస్ ఏటీఎం అని ఉంది ఆ సార్ కాడికి పోయి మాట్లాడు నీకు బియ్యం అవి ఇస్తాడు తెచ్చుకోని అన్నది. నాకు తెలిసి డేస్ బిడ్డని చంటి బిడ్డని పట్టుకొని కుళాయి గిన కట్టేసి చెవులలో దూతులు పెట్టుకొని ఇక్కడికి వచ్చింది. ఏం మాట్లాడలే నీ కష్టం ఏందని కూడా అడగలేదు. ఫస్ట్ తక్కన ఒక రైస్ బ్యాగ్ 4 రోజులకు సరిపడ నూనె పప్పు పన్నిచ్చి ఆటో ఎక్కించి చిన్నపిల్లలతో రావద్దు అది కరోనా ఉందని ఒక్క నిమిషం పంపించేసిన. ఆమె చేసింది తెలిస్తే ఆమె కాళ్ళు మొక్కుతాం. ఆమె వండుకొని తినలే ఈ బియ్యం పప్పు ఉప్పు తీసుకపోయి ఇంట్లో 10,000 నుంచి 100 రూపాయలకి గిన్నెలు కిరాయి తెచ్చుకొని వంట చేసి 40 రూపాయలకి అమ్మ చేతి వంట 40 రూపాయలకే చికెన్ పులావ్ మటన్ పులావ్ అని 3 చేసి వాళ్ళ ఆయనని ఈ తీసుకపోయి పలానా మెకానిక్ల షాప్ ఉంది ఉప్పల్లా ఆడబెట్టి అమ్మండి అని చెప్పి 10,000 నుంచి ఒక టేబుల్ తీసుకపోయి అక్కడ పెట్టేసి అమ్మితే 2,800 రూపాయలు లాభం వచ్చింది మనం ఇచ్చిన రేషన్ ఇవన్నింటి మీద. నాకు ఫోన్ చేసి అన్న నువ్వు ఇచ్చిన బియ్యంతో నా జీవితం నిలబడ్డది అన్న మాకు 2,800 రూపాయలు లాభం వచ్చిందంటే మరి ఆ గిన్నెలు అయిన నేను తెచ్చినవారు అంటే 10,000 కిరాయికి తెచ్చిన అన్నది. ఫస్ట్ అర్జెంటుగా నువ్వు మీ దగ్గరలో కిరా హోల్సేల్ స్టీల్ షాప్ ఎక్కడ ఉంది అన్న పద్మరావు నగర్లో ఉందన్న నువ్వు మీ ఆయన అక్కడికి పోరన్న నీకేమేం సామాన్లు కావాలి చెప్పన్న ఈ పిల్లగాన్ని పంపించిన ఇక్కడి నుంచి ఈ ఈయన ఆయన కార్ల పేరు 14,700 రూపాయలు పెట్టి వాళ్ళకి ఏమేమి కావాలో స్టీల్ సామాన్లు అన్నీ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఆడ పెట్టుకున్నారు వాళ్ళ గిన్నెలనే వాళ్ళే అద్భుతంగా వండుతున్నారు. గాంధీ హాస్పిటల్ నుంచే వాళ్ళకి 20-30 ఆర్డర్లు పార్సిల్సే వస్తున్నాయి నేనున్న కొద్దిసేపట్టే. నాకు నిన్న చూడంగానే ఏమనిపించింది ఇంత మంచిగా చేస్తున్నారుగా వీళ్ళకి ఏదో తక్కువ ఉందనిపిస్తే టేబుల్ చైర్లు లేకపోవడం వల్ల కొంతమంది నిలబడి తినడం ఇబ్బంది పడుతున్నారు. చైనా బజార్ పోయినాం ఓ 2 టేబుల్లు ఒక 8 చైర్లు కొనుక్కొచ్చి ఆడిచ్చి ఇంత అన్నం తినేసి వచ్చినాం. ఆమెను చూస్తే ఆనందం అనిపించి ఇప్పుడు ఆమెకి ఇంకా టైలరింగ్కి సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఫస్ట్ ఒక నెల బియ్యం అంతటితో నేను వదల్లే 10,000 సామాను నేనే కొనేసి ఇచ్చిన స్టీల్ సామాను అంతటితో వదల్లే. నిన్న పోయి తింటున్నప్పుడు టేబుల్ చైర్ లేవని ఇప్పించిన ఈరోజు నీకేం చెప్తున్నా ఆ చెల్లెకు నేను కటింగ్కు ఒక కుట్టు మిషన్ ఇస్తా టేబుల్ ఇప్పిస్తా కత్తర్ ఇప్పిస్తా అన్న. మరి ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు అడిగినది ఏంది ఒక 4 రోజులకు బియ్యం బట్ మేము ఇప్పటిదాకా 30-40 వేలు ఖర్చు పెట్టినా సరే ఒక కుటుంబాన్ని నిలబెడుతున్నాం అంటే మేము ఇక్కడ ఉత్త అల్లటప్పగా ఇచ్చేయడానికి ఎట్లయిడా నేను చదువుకున్న చదువు ఉన్నాయి ఇవన్నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఏదో బియ్యం ఇచ్చి పంపేయడానికి సపట కొట్టడానికి కాదు. మీలాంటి వాళ్ళు ఆశీర్వాదాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి తల్లి. కొద్దిసేపు ఉండు తల్లి కూర్చో వాటర్ బాటిల్ అయినా అమ్మకి కొద్దిసేపు ఉంటుండు ఇంటున్నా అమ్మ నుండి 8 నెలల నుంచి ఆ టీచర్ నా దగ్గరకు వచ్చి బియ్యం తీసుకుపోతుంది. 8 నెలల్లో నీ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఏం చేసినావు చెల్లె అని అడిగిన. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నావా ఆన్లైన్లో ఇంగ్లీషు పనికిరాని సీరియల్ అన్నీ చూసుకుంటూ కూర్చుంది
కానీ ఇంగ్లీష్ నేర్చుకుంటే నాకు ఎప్పటికైనా పనికి వస్తుంది కదా అని చెప్పి సైన్స్ చెప్తుంది. సైన్స్ అడ్వాన్స్ ఫిఫ్త్ క్లాస్ వరకే చెప్పేదానివి, సిక్స్త్ సెవెంత్ కూడా చదివి ఈసారి సెవెంత్ వరకు నేను చెప్తా అని ఈ ఆరేడు నెలల్లో బాగా నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటే అప్పర్ క్లాసెస్కి వచ్చు కదా, 1000 రూపాయలు జీతం పెరుగు కదా, మరి 8 నెలలు టైం ఎందుకు వేస్ట్ చేసినావు? ఇప్పుడు వాడేంది 7వ తరగతి పైన వాళ్ళదే ఉంచుతున్నాడు, మిగతా వాళ్ళు తీసేస్తున్నారు ప్రిఫరెన్స్, ఎందుకంటే గవర్నమెంట్ సెవెంత్ పైననే ఓపెన్ చేయమన్నది 9th 10th. ఆమెకు జాబ్ రాలే. అదే ఈ 9 నెలల్లో కానీ కష్టపడి కమ్యూనికేషన్ పెంచుకొని సబ్జెక్టు పెంచుకొని గ్రిప్ సంపాదించుంటే ఆమెకు జాబ్ వచ్చేది. మన దగ్గర కూడా కొన్నిసార్లు తీసేయాల్సి వస్తే అదేనా. ఇప్పుడు నేను ఒక కంపెనీ హెచ్ఆర్ని, ఒకరికి ఉద్యోగం తీసేయాలన్నా ఒకరిని పెట్టుకోవాలన్నా నేను ఇంటర్వ్యూ ఎట్లా చేస్తా? ఎవరిని తీసేస్తా ఎవరిని ఉంచుకుంటా? నాకు 18 సంవత్సరాల అనుభవం ఉంది, 25,000 30,000 మందిని ఇంటర్వ్యూ చేసిన. నేను తీసేసేటప్పుడు ఏం చేస్తా? ఇదే చూస్తా, అరే ఈయనకు వయసు ఎక్కువైంది, ఈయనకు జీతం ఎక్కువ ఇస్తున్నాము, ఈయనకన్నా యంగ్ పిల్లగాడు మంచిగా పనిచేస్తున్నాడు, ఈయనకు జీతం తక్కువ ఇస్తున్నాము, ఆయనకన్నా బెటర్గా చేస్తున్నాడు, అప్పుడు ఈయనకెందుకు ఈయన ప్లేస్ ఇద్దరిని పెట్టుకోవచ్చు కానీ ఆయన తీసేస్తా. ఆయనకేం బాధ అనిపిస్తుంది? ఇన్నేళ్ళు సార్ పని చేయించుకున్నాడు నాతోటి, ఇప్పుడు తీసేస్తున్నాడు, ఏంది వాళ్ళని తీసుకుంటాడు ఆయనకు బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఆయనకు పిలిచి చెప్తా, ఏమని సార్ నువ్వు ఇన్ని రోజులు పని చేసినావు కదా, ఆల్టర్నేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉన్నావు, నువ్వు ఆగిపోయినావు, అప్గ్రేడ్ అవుతుండాలి ఎప్పటికప్పుడు. అది నీ తప్పు నా తప్పు కాదు, మేము ఇన్నిసార్లు చెప్పినాము, నువ్వు అప్పుడు నేర్చుకొని ఉంటే నేను తీసేయకపోతున్నాను కదా అని చెప్తాం. సో అట్లా మనకు కూడా ఏంటంటే తీసేసిన దగ్గర ఒక కసి రావాలి, ఎందుకు తీసేసిర్రు పని రాక. పని రానప్పుడు మొత్తం అందరందరినీ తీసేయాలి, కానీ కొంతమంది ఉంచుకున్నారు కదా, కొంతమందిని తీసేసిర్రు కదా, అందులో మనల్ని ఎందుకు చూస్ చేసిర్రు? ఓకే, మనకన్నా ఆమె బెటర్గా ఏం కుడుతుంది, ఆమె కటింగ్ కూడా ఏమైనా ఎక్స్ట్రా వస్తుందా? అట్లా పాజిటివ్గా తీసుకోవాలి మనం. ఎప్పుడైనా తీసుకుంటే లైఫ్లో డెఫినెట్గా మన కలగురగం ఫ్యామిలీ నుంచి ఎవరైనా సరే రాము గారి ప్రయత్నానికి చేయూతనిస్తే, సహాయం చేస్తే ఆ వివరాలను స్క్రీన్ షాట్ తీసి మన కలగూరగంప ఆఫీస్ మొబైల్ నంబర్ వాట్సప్కు మీ వివరాలతో పాటు పంపించగలరు. సో దట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.